హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం హిస్టరీ ఈ రోజు నుంచి మనకి అప్రాక్సిమేట్గా ఒక 50 గంటల క్లాసులు మనం చెప్పుకోవడం జరుగుతుందండి. ఇందులో మనం ఈ 50 గంటల క్లాసుల్లో 2500 క్వశ్చన్స్ అనేవి కవర్ చేస్తామన్నమాట టోటల్గా. సో చూసుకోండి, ఇది పార్ట్ 1. అంటే ఇది ఇందులో మనం 100 బిట్లు కవర్ చేయడం జరుగుతుందండి. 2 గంటల క్లాస్ ఉంటుంది. సో ప్రతి 2 గంటలు అప్రాక్సిమేట్గా ఒక 2 గంటల క్లాసులో మనం 100 బిట్లు కవర్ చేస్తాం. సో టోటల్ ఈ 50 గంటల క్లాసెస్లోని మనం ఈ 2500 బిట్స్ని కవర్ చేయడానికి ట్రై చేస్తామండి. సో యాక్చువల్లీ జీజేపీ బిట్ బ్యాంక్లో వచ్చేసి డైలీ 10 క్వశ్చన్స్ చెప్తాం. సో వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. సో మనం ఇందులో మాత్రం ప్రతి వీడియోలో కూడా అట్లీస్ట్ ఒక 100 బిట్లు ఉండేలా మనం చూస్తున్నామండి. సో తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మీరు ఎలాంటి వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా మనకి ఈ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో టోటల్ 90 గంటల క్లాసెస్ అనేవి మనం చెప్పడం జరిగింది. సో ప్రతి క్వశ్చను కూడా తెలుగు మీడియంలోను మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి, ఇటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో ఇది పార్ట్ 1. ఇందులో మనం 100 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ పార్ట్ 2లో మరొక 100 క్వశ్చన్స్ చూద్దాం. అలా మనం 2500 క్వశ్చన్స్ అంటే 25 పార్ట్స్లో మనం మొత్తం కవర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. ది గ్రేట్ బాత్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఫౌండెడ్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే తెలుసు. దీన్నే సింధు మహానాగరికత అని తెలుగులో అంటారు. దీన్నే హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఈ హరప్పన్ సివిలైజేషన్లో మనకి చాలా ఫేమస్ సైట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని అంటే ప్రదేశాలు, అప్పట్లో అవి ఒక ఫేమస్ టౌన్స్ లాగా. అప్పుడు డిఫరెంట్ టౌన్స్లో మనకి డిఫరెంట్ ఒక కొన్ని దగ్గరలో కొన్ని కాయిన్స్ దొరికినాయి, సీల్స్ దొరికినాయి. కొన్ని దగ్గరలో చాలా ఆ టౌన్స్లో ఆర్కియలాజికల్ కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేది మనకి బయటపడ్డాయి. సో అట్లాగా ఒక గ్రేట్ బాత్, ఇక్కడ మీరు బొమ్మలో చూడొచ్చు, గ్రేట్ బాత్ అంటే ఇది మహాస్నానవాటిక అంటాం తెలుగులో. ఇది ఎక్కడ మనకి లభించింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇవి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ ఏంటి? మొహెంజొదారో. ఫ్రెండ్స్, మనకి మొహెంజొదారోలో గ్రేట్ బాత్ అనేది లభించింది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొహెంజొదారో అనేది ఒక నగరం. ఆ నగరంలో మనకి గ్రేట్ బాత్ అనేది లభించింది. ప్రెజెంట్ డే ఈ మొహెంజొదారో అనే టౌన్ పాకిస్తాన్లో ఉంది. ఇది ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఇందులో జరిపించి, పురావనోస్తు ఇందులో పరిశోధనలు జరిపిన కాలం మనకి 3rd millennium, అంటే 3000 to 2000 BCEగా ఆర్కియాలజిస్ట్ చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ బిట్కి వెళ్దాం. ద సోషల్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్స్ వాస్, అంటే హరప్పన్లు యొక్క సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది అని అడుగుతున్నాడు. ఇట్లాంటి బిట్స్ మనకు అడుగుతాడు. ఆ టైం ఏ విధంగా ఉండేది సోషల్ సిస్టమ్ అనే బిట్స్ మనకు అడుగుతుంటాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఫెయిర్లీ ఈగాలిటేరియన్, అంటే తెలుగులో మనకి సమానంగా ఉండేది, హెచ్చు తగ్గులు పెద్దగా ఎక్కువగా లేకుండా కొంచెం సమానంగా ఉండేదా అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్, స్లేవ్ లేబర్ బేస్డ్, అంటే బానిసత్వంగా ఉండేదా సమాజం అని అడుగుతున్నాడు. వర్ణ వ్యవస్థగా ఉండేదా, కాస్ట్ బేస్డ్ కుల వ్యవస్థగా ఉందా ఆ సమాజం, హరప్పన్ సింధు నాగరికత సమాజం అని అడుగుతున్నాడు. ఆన్సర్, ఫెయిర్లీ ఈగాలిటేరియన్. ఫ్రెండ్స్, దీని ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాం. హరప్పన్స్ యొక్క సామాజిక వ్యవస్థ చాలా సమానత్వంగా ఉంది, అంటే ఈక్వాలిటీ, ఈగాలిటేరియన్ అంటాం ఇంగ్లీష్లో. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా చెప్పగలుగుతున్నాం మనము కొంచెం సమానంగా ఉండేది అప్పుడు సమాజం అని అంటే, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పురావస్తు వాళ్ళు చేసిన పరిశోధన బట్టి మనకి ఏం తేలింది అంటే, సింధు నాగరికతలో పెద్దగా సైన్యం గురించి కానీ రాజుల గురించి కానీ బానిసత్వము లేకపోతే సామాజిక గొడవ, ప్రిజన్స్, జైల్స్ అట్లాంటి వాటి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అనగా అటువంటి వ్యవస్థలు ఉండేవి కాదు అని మనము గ్రహించవచ్చు.
ఏ సమాజంలో అయితే పెద్ద ఆర్మీస్, రాజవ్యవస్థ అవన్నీ లేవో, మరి ఆబ్వియస్గా మనం ఏమని ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు, ఏమని భావించవచ్చు? ఆ కాలంలోని సమాజము కాస్త సమానత్వంగా ఉండేది, హెచ్చుతగ్గులు పెద్దగా లేకుండా అని మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. విచ్ వాజ్ ద ఓన్లీ ఇండస్ సైట్ విత్ ఎన్ ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్ యార్డ్. డాక్ యార్డ్ అంటే పోర్ట్ సిటీ లాంటిది ఫ్రెండ్స్, పోర్ట్. ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ అట్లా అంటాం కదా, అది నావిక ఇది. సో అది అనమాట డాక్ యార్డ్ అంటే. ఆర్టిఫిషియల్ బ్రిక్స్ అంటే ఇటుకలు, కృత్రిమ ఇటుకలతో కట్టిన డాక్ యార్డ్ ఉన్న ఏకైక సింధు సైట్ ఏది అంటున్నాడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సింధు నాగరికతలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది అంటే గుజరాత్లో ఉన్న లోతాల్ గ్రామం. సో ఆన్సర్ లోతాల్ అనమాట. గుజరాత్లోని లోతాల్ గ్రామం అనేది సింధు నాగరికతలో బాగా ముఖ్యమైన ఓడరేవు. సో ఎప్పుడన్నా ఓడరేవు బిట్ వస్తే మీరు లోతాల్ అని పెట్టేసేయచ్చు. కాబట్టి ఆన్సర్ లోతల్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లోతల్ అనేది ఓడరేవు నగరం. ఇది ప్రెజెంట్ డే గుజరాత్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ స్టేట్మెంట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఇస్ కరెక్ట్? హరప్ప నాగరికత యొక్క ఏ కింద ఇచ్చిన అంశాలలో సరైనది అని అడుగుతున్నాడు. ఫస్ట్, హార్స్ సాక్రిఫైస్ వాస్ నోన్ టు దెమ్. అంటే అప్పట్లో యానిమల్ సాక్రిఫైసెస్ అనేవి ఉండేవి, అంటే పశువుల్ని దానం బలిదానం చేసేవారు. సో గుర్రాల యొక్క బలిదానం అనేది వాళ్ళకి తెలిసిన విషయము అని అడుగుతున్నాడు. ఇది రైటా లేదా అని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలకి ఆవు, కవ్వు అనేది చాలా పవిత్రమైనది అని అంటున్నాడు. ఇది సరైనదా లేదా మనం చెప్పాలి. నెక్స్ట్, పాశుపతి అనే ఒక వాళ్ళు అప్పట్లో వాళ్ళు పాశుపతి అనే ఒక ఒక వ్యక్తిని దేవుడుగా వాళ్ళు భావించేవారు అంటున్నాడు. నెక్స్ట్, ద కల్చర్ వాస్ జనరలీ స్టాటిక్. అంటే మీనింగ్ ఏంటి అంటే, సింధు నాగరికతలోని కల్చర్ పెద్ద డెవలప్మెంట్స్ని చూడలేదు, అంటే డైనమిక్గా ఎక్కువ అభివృద్ధి జరగలేదు కల్చరల్ విభాగంగా దాని మీనింగ్. సో వీటిలో ఏది రైట్ ఫ్రెండ్స్? మనకి ఉన్న ఆప్షన్స్ ఈ రెండు జనరల్గా చాలా మందికి తెలుసు. ఏంటి ఈ ఆప్షన్ చూసుకుంటే, మనము మనకి పశుపతి ఒక ముద్ర ఉన్న సీల్ ముద్ర కూడా మనకి దొరికింది, పశుపతి ముద్ర. సో పశుపతి అనే వ్యక్తిని వాళ్ళు దేవుడిగా భావిస్తున్నారు అనేది రైట్, ఇది మనకు చాలా మందికి తెలుసు. నెక్స్ట్, ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కల్చర్ అనమాట. వాళ్ళ కల్చర్ చాలా బాగా అభివృద్ధి చెందింది. సో ఈ రెండు మనకి తెలుసు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏంటి అంటే డౌట్స్, ఈ రెండు, ఈ రెండిట్లో ఇక్కడ ఫ్రెండ్స్ యాక్చువల్లీ స్టాటిక్ అన్నాడు. మనకి ఏమని తెలుసు, బాగా అభివృద్ధి చెందింది అని మనకు తెలుసు. అంటే చాలా డైనమిక్ అనమాట హరప్పన్ సివిలైజేషన్ యొక్క కల్చర్. సో ఈ స్టాటిక్ అనేది రాంగ్. మనకి ఇది రాంగ్ అని తెలుసు, ఇది రైట్ అని తెలుసు. ఈ రెండింటి గురించి మనకి పెద్దగా తెలియదు. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అన్నాడు. మనకి ఇవన్నీ తెలిపిన ఇది ఒక్కటి రైట్ అని తెలిసినా మనం దీన్ని ఆన్సర్ చేసేయగలుగుతాం అన్నమాట. దీన్ని బట్టి ఓన్లీ క్వశ్చన్ క్వశ్చన్ లా చూడకూడదు. ఇక్కడ మనం వేరే ఆప్షన్స్ని కూడా పరిశీలిద్దాం. ఈ రెండు ఆప్షన్స్ని పరిశీలిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇది రాంగ్ అనమాట. అంటే మీనింగ్ ఏంటి, వాళ్ళకి హార్స్ సాక్రిఫైస్ అనేది తెలియదు అని అంటాం అనమాట. హార్స్ సాక్రిఫైస్ వాళ్ళకి తెలియదు. నెక్స్ట్, కౌ సేక్రెడ్ వాళ్ళకి, అంటే ఆవు వాళ్ళకి పవిత్రం అని కూడా మనకి ఎక్కడ ఏమి ఆధారం లేదు. కాబట్టి దీన్ని కూడా మనం కరెక్ట్ అని చెప్పలేము. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్. ఇందాక చెప్పిన పాశుపతి సీల్ ఇదేనండి. మనకి ఇది లభించింది అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్లో. దీన్నే పాశుపతి సీల్ అంటాం. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఇది మనకి ఎక్కడ దొరికింది అంటే మొహెంజదారోలో దొరికింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికతలో పాశుపతి ఉన్న ముద్ర ఏ నగరంలో లభించింది అంటే మొహెంజదారోలో లభించింది. ఆల్రెడీ మనం ఒక బిట్ చదువుకున్నాం, మొహెంజదారోలో గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది అంటే మొహెంజదారో. మొహెంజదారోలోనే పాశుపతి సీల్ కూడా దొరికింది. ఈ పాశుపతి సీల్లో ఉన్న వ్యక్తి ట్రైసెఫాలిక్ అంటాం. సెఫాలిక్ అంటే తల అనమాట. ట్రై అంటే మూడు, అంటే మూడు తలలు ఉన్న వ్యక్తి. ఒకటి రెండు మూడు, మూడు తలలు ఉన్న వ్యక్తిగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇతను కూర్చొని ఉన్న ముద్రలో ఉన్నాడనమాట ఇక్కడ. సో ఇది పాశుపతి ముద్ర. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్,
హరప్పన్స్ డిడ్ నాట్ నో ద యూస్ ఆఫ్, అంటే కింద ఇచ్చిన నాలుగు వాటిలో హరప్పన్ ప్రజలకి తెలియంది ఏది, వాళ్ళకి తెలియంది ఏది అని అడుగుతున్నారు. కాపర్, బ్రాంజ్, గోల్డ్, ఐరన్. ఫ్రెండ్స్ ఇక్కడ హరప్పన్ సివిలైజేషన్ టైం పీరియడ్ ఎంత అని మనం చెప్తాము, 3500 to 1750 BCE అని మనం చెప్తాం. ఈ టైం పీరియడ్ని మనం ఏమంటాము అంటే కాపర్ ఏజ్ అంటాం. కాపర్ ఏజ్ అంటే కాపర్ రాగి వాళ్ళకి తెలిసిందే. బ్రాంజ్ మరియు కాపర్ రెండు అలాయ్స్ అనమాట, అంటే బ్రాంజ్ని టిన్ను కలిపితే సో కాపర్, ఈ మూడు అలాయ్స్ అనమాట. సో వీళ్ళకి కాపర్ తెలుసు కాబట్టి బ్రాంజ్ కూడా వీళ్ళకి తెలిసిందే. నెక్స్ట్ మనకి ఒక స్టాండర్డ్ బిట్ ఉంటుంది, ఏంటి అంటే గోల్డ్ పదార్థం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలకు తెలుసు అని. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గోల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలకు తెలుసు. మరి ఇక్కడ ఐరన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ తర్వాత అంటే అరౌండ్ 900 BCE ఆ టైంలో మనము ఇండియాలో ఐరన్ అనేది ఐరన్ ఏజ్ మొదలవుతుంది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఐరన్ అనేది వాడుకలోకి ఇక్కడికి ఇండియాలో వచ్చింది. కాబట్టి హరప్పన్స్కి తెలియంది ఏది అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఐరన్ వస్తుంది అనమాట బిట్. ఆన్సర్ వచ్చేసి ఐరన్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హరప్పన్ సిటీస్లో మనకి ఎక్కడ ఐరన్ అను వాళ్ళు దొరకలేదు. హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో చాల్కోలిథిక్ కాలంలో ఉంది. చాల్కోలిథిక్ కాలం అంటే ఏంటి, కాపర్, అక్కడ రాగిని వాడేవారు అనమాట. రాగిని వాడేవారు కాబట్టి ఆ ఏజ్ని చాల్కోలిథిక్ ఏజ్ అంటాము. చాల్కోలిథిక్ ఏజ్కి చెందింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అందుకనే వీళ్ళకి కాపర్, బ్రాన్స్ అటువంటివి తెలుసు. ఐరన్ ఏజ్ ఇంకా మొదలవ్వలేదు, తర్వాత కాలంలో ఐరన్ అనేది, ఐరన్ ఏజ్ ఇనుమ అనేది వాళ్ళకి వస్తుంది. కాబట్టి వీళ్ళకి తెలియని పదార్థం ఏంటంటే ఇనుమ. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్, ఇందాక మనం అనుకున్నాం కదా టైం పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటని. టైం పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో రెండు ఉంటాయి ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్టింగ్ 3500 to 2500 BCE, దీన్ని మనం ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్ అంటాం. 2500 BCE to 1750 BCE లేటర్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ లేటెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ఎర్లియర్ ఇది, ఇది లేటర్. సో మనకి ఒకవేళ ఆప్షన్స్లో 3500 to 1750 ఇస్తే అది పెడతాము, ఒకవేళ ఈ బిట్లో మనం చూసుకుంటే 2500 to 1750 BCE ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 2500 BCE to 1750 BCE అనేది ఆన్సర్. నెక్స్ట్, హరప్పన్లతో వాణిజ్య సంబంధాలు ఎవరికి ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకు అంటే మనం ఆ కాలంలో చూసుకుంటే ఈ హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళకి వెస్టర్న్ కంట్రీస్తో, ముఖ్యంగా మెసపటోమియా వాళ్ళతో బాగా కమర్షియల్ అంటే వాణిజ్య సంబంధాలు ఉండేవి. వాణిజ్య సంబంధాలు అంటే ఏంటి, ఇక్కడ తయారైన వస్తువులు అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేవారు, అక్కడి నుంచి ఏమైనా వస్తువులు లేకపోతే ఈ చెల్లించిన వస్తువులకు కాయిన్స్ కానీ డబ్బుల రూపం, కాయిన్స్ రూపంలో ఉన్న డబ్బులు వాటిని మనం తెచ్చుకునే వాళ్ళము, వీటిని అన్నిటిని మనం వాణిజ్యం అంటాం. అప్పట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళ వాణిజ్యం పరంగా ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటాం అన్నమాట, చాలా బాగా డెవలప్ అయింది. వీళ్ళకి మెసపటోమియా వాళ్ళతో, మెసపటోమియా అంటే ప్రెసెంట్ డే ఈజిప్ట్, మెసపటోమియా వాళ్ళతో బాగా కమర్షియల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. థర్డ్ మిలీనియం అంటే 3000 BCE ఆ టైంలో మెసపటోమియా వాళ్ళ యొక్క ఓడరేవుల్లో అంటే మెసపటోమియా పోర్ట్స్లో మన సింధు నుంచి వెళ్ళిన ఓడలు అక్కడ మనకి ఉన్నట్టు కనబడ్డాయి. మళ్ళీ ఈ సింధు నగరాన్ని మెసపటోమియా ప్రజలు మెలూహా అని పిలిచేవారు, గుర్తుపెట్టుకోండి. మెలూహా అంటే ఏంటి అంటే సింధు నగరం అనమాట, సింధు నాగరికతని వాళ్ళు, సింధు ప్రజల్ని మెలూహా అని పిలిచేవారు. నెక్స్ట్, అన్ని హరప్పన్ సైట్లలో కనిపించే అత్యంత సాధారణ జంతువు ఏది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఎట్లా చెప్తున్నాము అంటే మనకు కొన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ పరిశోధన చేస్తుంటే కొన్ని ఆనవాళ్ళు మనకు లభించాయి, కొన్ని వస్తువులు లభించాయి, వాటిని అన్నింటినీ ఆధారం చేసుకొని మనం కొంత రీసెర్చ్ చేసి చెప్పగలుగుతున్నాం అన్నమాట. ద మోస్ట్ కామన్ యానిమల్ ఫిగర్ ఫౌండ్ ఎట్ ఆల్ ద హరప్పన్ సైట్స్, అంటే అన్ని హరప్పన్ సైట్లలో మనకి ఈ జంతువు యొక్క ఆనవాళ్ళు మనకి కనబడ్డాయి. అంటే అర్థం ఏంటి, ఈ జంతువు అనేది అప్పట్లో జనరల్గా కొంచెం సాధారణం అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే
యూనిహార్న్ బుల్ బుల్ టైగర్ అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. యూనిహార్న్ బుల్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చాలా సైట్స్లో ఈ ఇటువంటి ముద్ర ఉన్న సీల్ అనేది మనకి లభించింది. ఈ ముద్రలో మనకి ఏం కనబడుతుంది, ఇది ఒక ఎద్దు ఆకారంలో ఉంది బుల్లు. కాకపోతే దీనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి, ఒక కొమ్ము ఉందన్నమాట. ఒక కొమ్ము ఉంటే దాన్ని మనం యూనిహార్న్ అంటాం, యూనిహార్న్ బుల్, ఒక కొమ్ము ఉన్న ఎద్దు లాంటిది అన్నమాట. ఇట్లాంటిది మనకి చాలా ప్రదేశాలలో దొరికింది, అందుకని ఇది చాలా సాధారణమైన జంతువు అన్నట్టు అంటాం. ఎక్స్ప్లెనేషన్ చూడండి, యూనికార్న్ ఒక పురాణ జీవి, పురాతన కాలం నుండి దాని నుదుటి మీద ఒక పెద్ద ఉన్న కొమ్ము లాంటిది ఒకటి ఉంది. సింధు లోయ నాగరికత యొక్క పురాతన ముద్రల్లో ఇది చిత్రీకరించబడింది అన్నమాట. దీని గురించి చాలామంది హిస్టోరియన్స్ కూడా వాళ్ళ యొక్క గ్రంథాలలో ప్రచురించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోగలరు, జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది, స్ట్రాబో, ప్లీని ద యంగర్, ఏలియన్ ఇట్లాంటి వాళ్ళందరూ అప్పటి కాలంకి చెందిన హిస్టోరియన్స్ అనమాట. వాళ్ళ యొక్క రైటర్స్ వాళ్ళ యొక్క గ్రంథాల్లో కూడా ఇటువంటి యూనిహార్న్ బుల్ గురించి చెప్పడం జరిగింది. సో ఆన్సర్ యూనిహార్న్ బుల్. నెక్స్ట్, విచ్ వాజ్ ద ఓన్లీ సిటీ ఆఫ్ ఇండస్ వితౌట్ ఫోర్టిఫికేషన్, కోట లేని సింధు నగరం ఏది అంటున్నాడు. ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో జరగడం జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టౌన్స్లో చాలా టౌన్స్లో అంటే ఆల్మోస్ట్ అన్ని టౌన్స్లో, ఒక టౌన్ తప్ప అన్ని టౌన్స్లో మనకి టౌన్ ఉండేది. టౌన్ చుట్టూ ఒక ఫోర్ట్ అనమాట, ప్రహరీ గోడ ఫోర్ట్ టైప్ ఒకటి ఉండేది. దీన్నే మనము సిటాడెల్ అంటాం ఇంగ్లీష్లో, ఆ కోటని, కోటని ఇంగ్లీష్లో సిటాడెల్ అంటాం. ఇండస్ వ్యాలీలో సింధు నాగరికతలో అన్ని టౌన్స్లో ఈ సిటాడెల్ అనేది ఉండేది, కోట లాంటిది ఉండేది. ఒక్క టౌన్లో మాత్రం మనకి ఈ కోట ఆనవాళ్ళు లభించలేదు, అంటే ఈ సిటాడెల్ లేదు. ఇంగ్లీష్లో దీన్నే మనము సిటీ వితౌట్ సిటాడెల్ అంటాం, సిటీ వితౌట్ సిటాడెల్, సిటీ వితౌట్ సిటాడెల్ ఏది అని అడుగుతాడు చాలా సార్లు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం ఈజీ. సిటీ సి, వితౌట్ సిటాడెల్ సి, సి ఫర్ సి అంటే చాన్హు దారో, సీతో మొదలయ్యే ఇండస్ సిటీ ఏది అంటే చాన్హు దారో. సో సిటీ వితౌట్ సిటాడెల్ ఇస్ చాన్హు దారో, అట్లా గుర్తుపెట్టుకోండి. సిసిసి, సిటీ వితౌట్ సిటాడెల్ చాన్హు దారో. కోట లేని సింధు నగరం ఏది అంటే చాన్హు దారో. ఇక్కడ చూడండి మనకి ఇది ఒక ఇండస్ సైట్ అనమాట. ఇక్కడ కోట లాంటిది ఉంది కదా, దీన్నే మనము సిటాడెల్ అంటాం, సిటాడెల్ కోట. అన్ని ప్రాంతాలలో ఇది మనకు లభించింది ఒక ప్రాంతం తప్ప, ఆ ఒక్క ప్రాంతమే చాన్హు దారో. నెక్స్ట్, కింద వాటిలో హరప్పన్ సమాజానికి మరియు ఋగ్వేదం సమాజంలోను రెండిట్లోనూ కామన్ గా ఉండేది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ కామన్ టు బోత్ ది హరప్పన్ సొసైటీ అండ్ ది రిగ్వేదిక్ సొసైటీ? ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఈ నాలుగిట్లో ఎటువంటి ఎటువంటిది, బోత్ సింధు నాగరికతలో మరియు ఋగ్వేద కాలంలో, సింధు నాగరికత తర్వాత వచ్చిన వాళ్ళు ఆర్యన్స్ అనమాట, వాళ్ళ కాలాన్ని మనము ఋగ్వేద ఏజ్ అంటాం, ఋగ్వేదం. వాళ్ళిద్దరిలో ఉన్న కామన్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మనకి ఐరన్ ఇంప్లిమెంట్స్ ఉంది కదా, మనం ఇందకేం చదివాము, ఐరన్ ఇండస్ వ్యాలీ వాళ్ళకి తెలియదు, తర్వాత వచ్చిన ఋగ్వేదిక్ వాళ్ళకి తెలుసు. సో ఇది కామన్ కాదు ఇద్దరికి. నెక్స్ట్, అర్బన్ సెంటర్స్. హరప్పన్ సివిలైజేషన్లో అర్బన్ సెంటర్స్ ఉన్నాయి, వేరేస్ వేదిక్ ఏజ్లో మనకి అర్బన్ సిటీస్ పెద్దగా లేవన్నమాట, అంటే పెద్ద పెద్ద టౌన్స్ లాంటివి లేవు. కాబట్టి ఇది ఇద్దరికి కామన్ కాదు. ఫీమేల్ డైటీస్కి వస్తే సింధు నాగరికతలో మనకి మదర్ గాడ్ అనే ఒక దేవతని పూజించేవారు, వేరే ఋగ్వేదికి వచ్చేసరికి జనరల్గా ఇంద్ర, వరుణ చాలా వరకు మేల్ గాడ్సే ఉండేవారు అనమాట, ఫీమేల్ గాడ్స్ని పూజించడం లేదు ఋగ్వేదిక్లో జనరల్గా. అందుకని ఈ ఫీమేల్ డైటీస్ అనేది చాలా కామన్ ఇండస్ వ్యాలీలో, ఋగ్వేదిక్లో అంత కామన్ కాదు. సో ఫీమేల్ డైటీస్ కూడా ఇద్దరికి కామన్ కాదు. హార్స్, హార్స్ అనేది ఋగ్వేదిక్లోనే ఉండేది, ఇండస్ వ్యాలీలోనే ఉండేది. సో హార్స్ అనేది కామన్ అనమాట ఇద్దరికి. నెక్స్ట్, హరప్పన్ ప్రజలు పండించిన ధాన్యాలు ఏవేవి అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, హరప్పన్ ప్రజలు గోధుమ, వీట్ని, రైస్ని, మిల్లెట్స్ని, అన్నిటినీ, మిల్లెట్స్ అంటే ఏవి, కర్రలు, సజ్జలు, రాగులు, జొన్న, ఇవన్నీ మిల్లెట్స్ కింద వస్తాయి అన్నమాట.
ఇవన్నీ పండించేవారు అప్పటి వాళ్ళు హరప్పన్ ప్రజలు. నెక్స్ట్, హరప్పన్ ప్రజల గురించి కింద వాటిలో ఏది సరైనది కాదు, ఏది తప్పు అని అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకి బిట్స్లో విచ్చోద ఫలింగ్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే, లేకపోతే విచ్చోద ఫలింగ్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతాడు. ఏది సరైంది లేకపోతే ఏది సరి కానిది అని అడుగుతాడు. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. ద హరప్పన్స్ వర్ ఫ్యాలస్ వర్షిప్పర్స్. ఫ్యాలస్ వర్షిప్పర్స్ అంటే, ఫ్యాలస్ అంటే లింగం ఫ్రెండ్స్. మనకి శివుడు లింగం ఉంటారు కదా, ఆ లింగాన్ని పూజించేవారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది రైట్ ఆర్ రాంగ్ చూడాలి. నెక్స్ట్, దే వర్షిప్ గాడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మానవాకృతిలో ఉన్న వాటిని వీళ్ళు దేవుడుగా పూజించేవారు అంటున్నాడు బి. నెక్స్ట్, ఇండస్ వ్యాలీ వాళ్ళు వాళ్ళ యొక్క దేవుళ్ళని గుడులలో టెంపుల్స్లో పెట్టేవారు అని అడుగుతున్నాడు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్, హరప్పన్ ప్రజలు భూమిని, ఎర్త్ని ఫెర్టిలిటీ గాడెస్గా భావించేవారు అన్నాడు. ఫెర్టిలిటీ అంటే ఏంటి? జనరల్గా సంతానం. అంటే సంతాన దేవతగా భూమిని భావించేవారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇందులో మనం ఫస్ట్ చూద్దాం. ఎస్, ఇండస్ వ్యాలీ ప్రజలు లింగాకారాన్ని పూజించేవారు. వాళ్ళు, మనం చదివాము ఆల్రెడీ, అంటే పాశుపతి అంటే ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తిని దేవుడుగా పూజించేవారు అని చెప్పి, ఇది కూడా రైట్. వాళ్ళు భూమిని సంతాన దేవతగా కూడా పూజించేవారు. టెంపుల్స్ అనే కాన్సెప్ట్ ఇండస్ వ్యాలీలో లేదు. ఎందుకంటే మనకి సింధు నాగరికతలో పరిశోధనలో పురావస్తు శాఖ వాళ్ళకి ఎక్కడ గుడులు ఉన్నట్లుగా ఎక్కడ ఆధారాలు దొరకలేదు. కాబట్టి సింధు నాగరికత ప్రజలు దేవుడిని గుడిలో పెట్టేవారు అనే ఆప్షన్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ కానిది. నెక్స్ట్, వేదకాలం అనమాట. అంటే సింధు నాగరికత తర్వాత వచ్చే కాలాన్ని మనము వేదకాలం అంటాము. వేదకాలంలో రెండు ప్రసిద్ధ సమావేశాలు ఉన్నాయి. ఏంటవి అంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి, సభ అండ్ సమితి అనమాట. అప్పట్లో వేదకాలంలో రెండు అసోసియేషన్స్ అంటే మీటింగ్స్, సింపుల్గా చెప్పాలంటే సమావేశాలు, మీటింగ్స్ ఉండేవి. అవి సభా సమితి. సభా సమితికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇట్లా గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ డే మనకి గ్రామ పంచాయత్ మీటింగ్ ఉంటుంది, గ్రామ సభ మీటింగ్ ఉంటుంది. గ్రామ పంచాయత్ అంటే ఏంది, ఎవరైతే కొంచెం పెద్దలు ఉన్నారో, ఎన్నుకోబడిన వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో, నోబుల్స్ లాంటి వాళ్ళు, వాళ్ళు వచ్చి ఒక మీటింగ్లో పెట్టుకుంటే అది గ్రామ పంచాయత్. అట్లాంటిది ఇక్కడ మనకి సభ అన్నమాట. సమితి అంటే ఏంటి అంటే, గ్రామ సభ అంటే ఏంటి, అక్కడ ఉన్న ప్రతి మనిషి వచ్చి మీటింగ్ సమావేశం అయితే దాన్ని గ్రామ సభ అంటాం. అట్లాంటిది సమితి. సో సభా సమితి అనేవి రెండు ప్రసిద్ధ సమావేశాలు ఋగ్వేదిక్ వేదిక కాలంలో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆయుర్వేద హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్. ఆయుర్వేదానికి మూలం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఆయుర్వేదానికి మూలం మనకి అథర్వ వేదాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అథర్వ వేదాలో ఆయుర్వేదానికి మూలం ఉంది. నెక్స్ట్, కింద వాటిలో ఏ వేదంలో యజ్ఞాల గురించి మాట్లాడుతుంది, యజ్ఞాల గురించి చెప్పే వేదం ఏంటి? సామవేద, ఋగ్వేద, యజుర్వేద, అథర్వణవేద ఆప్షన్స్. మనకి నాలుగు వేదాలు ఉంటాయి, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణవేద. ఈ వేదాలలో ఏ వేదంలో యజ్ఞాలు, సాక్రిఫిషియల్ ఫార్ములా. సాక్రిఫిషియల్ ఫార్ములా అంటే ఏంటి? యజ్ఞం అనమాట, దీని అర్థం యజ్ఞం. సో సాక్రిఫిషియల్ ఫార్ములా గురించి చెప్పే ఈ వేదం ఏది అంటున్నాడు క్వశ్చన్. అంటే యజ్ఞాల గురించి చెప్పే వేదం ఏది? ఆన్సర్ వచ్చేసి అథర్వణ వేద. ఇదిగోండి, యాగాల గురించి, యజ్ఞాల గురించి చెప్పేది యజుర్వేద ఫ్రెండ్స్. ఆయుర్వేద మూలం ఉన్నది ఎక్కడ అంటే అథర్వణ వేద, గుర్తుపెట్టుకోండి. యజుర్వేద ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ చూడండి, యాగం బొమ్మ ఇట్లా ఉంది, ఎట్లా యాగం చేయాలి, దాని యొక్క పద్ధతులు ఏంటి, దాని యొక్క కృతులు ఏంటి, వాటన్నిటి గురించి చెప్పేది యజుర్వేద. యజుర్వేద డీల్స్ విత్ సాక్రిఫిషియల్ ఫార్ములా, అంటే యజ్ఞాల గురించి చెప్తుంది. నెక్స్ట్, ఏ వేదంలో గాయత్రి మంత్రం తెలపబడింది? ఇది కూడా చాలా ఎగ్జామినేషన్స్లో అడగడం జరిగింది. గాయత్రి మంత్రం అంటే ఏంటి? ఓం భూర్ భువస్వహ అని ఉంటుంది కదా మంత్రం, అదనమాట గాయత్రి మంత్రం. ఏ వేదంలో ఉండింది అంటే, ఇది ఋగ్వేదంలో ఉంటుంది. మనకి గాయత్రి మంత్రం ఋగ్వేదాలో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్, మనకి ఋగ్వేదిక కాలంలో అన్నిటికన్నా పవిత్రమైన మంత్రం ఏది అంటే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం ఏ దేవుడికి
వాళ్ళు అంకితం చేశారు. ఏ దేవుణ్ణి సృష్టిస్తూ ఇది గాయత్రి మంత్రం చదువుతారు అంటే సూర్య భగవానుడికి. సావిత్రి అన్న సూర్య భగవానుడు అన్న ఒకటి. సో ఇది కూడా బిట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామినేషన్స్లో అడిగారు. గాయత్ర మంత్ర ఎవరిని ఉద్దేశించి ఇది అత్యంత పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఎవరిని ఉద్దేశించి ఉంటుంది అంటే, ఏ దేవుని ఉద్దేశించి ఉంటుంది అంటే సూర్య భగవానుడు. సావిత్రి అని కూడా అంటాం. ఆప్షన్స్లో ఏదో ఒకటి ఇస్తాడు, ఏది ఇచ్చినా రైట్. దీన్ని ఎవరు రచించారు అంటే విశ్వామిత్ర, గుర్తుపెట్టుకోండి. విశ్వామిత్ర గాయత్రి మంత్రాన్ని స్వరపరిచారు. ఇది ఎక్కడ ఉంటుంది ఋగ్వేద లోపల అంటే, ఋగ్వేదలో మనకి కొన్ని ఖండాలు ఉంటాయి, భాగాలు ఉంటాయి. మూడవ అధ్యయనం అంటే థర్డ్ చాప్టర్లో ఉంటుంది. ఋగ్వేదాల థర్డ్ చాప్టర్లో అత్యంత పవిత్రమైన గాయత్రి మంత్రం చదివిపబడి ఉంది. ద సేజ్ హూ ఈస్ సెట్ టు హ్యావ్ ఆర్గనైజ్డ్ సౌత్ ఇండియా వాస్. కొన్ని క్వశ్చన్స్కి కావాల్సుకొని తెలుగులో అనువాదం ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఎగ్జామ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ తీసుకున్న, ఆర్ఆర్బి తీసుకున్న, ఇట్లాంటి ఎగ్జామినేషన్స్లో మనకి ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది. అట్లాంటప్పుడు సింపుల్గా ఉన్నవి మనకి ఇంగ్లీష్లో చూస్తేనే, ఆల్దో మనం తెలుగు మీడియం, తెలుగులో మనం చదువుతున్న బుక్స్ అవన్నీ ఇంగ్లీష్లో చదివి అది అర్థం, సింపుల్గానే ఉన్న క్వశ్చన్స్ని మనం ఇంగ్లీష్లో చూస్తేనే అర్థం చేసుకునేలాగా మనం ఉండగలిగితే చాలా ఎగ్జామినేషన్స్ మనం రాయగలుగుతాం అన్నమాట, బ్యాంక్స్ అవన్నీ ఇట్లాంటివి. అందుకని ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ ఋషి సౌత్ ఇండియాని ఆర్గనైజ్ చేశారు అని అడుగుతున్నాడు. అంటే జనరల్గా మనకి ఇండియాని చూసుకుంటే ఈ ఆర్యన్స్ అనేది నార్త్ ఇండియాలో ఫస్ట్ సెటిల్ అయ్యారు, అక్కడ అంతా ఆర్యన్ కల్చర్ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ దీన్ని సౌత్ ఇండియాకి తీసుకొచ్చారు, సౌత్ ఇండియాని ఆర్గనైజ్ చేశారు. అంటే మొదటగా ఒక ఋషి నార్త్ ఇండియా నుంచి వచ్చి సౌత్ ఇండియాకి వచ్చి సౌత్ ఇండియాలో ఆర్యుల యొక్క కల్చర్, ఆ ప్రభావాన్ని తీసుకొచ్చారనమాట. ఎవరు ఆ ఋషి మొదటి తీసుకొచ్చింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఆన్సర్ ఏమొస్తుందండి, అగస్త్య మహాముని వస్తుంది అనమాట. అగస్త్య మహాముని మొదట నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చి ఆర్యన్ కల్చర్ని సౌత్ ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, వేదిక కాలంలో ఇంద్రుడు చాలా పెద్ద, ఇప్పుడు అంటే ముఖ్యమైన దేవుళ్ళలో ఇంద్రుడు ఒకరు అన్నమాట అప్పట్లో. ఇంద్రుడు ఎవరికి అంటే దేనికి దేవుడు అన్నట్టు అడుగుతున్నాడు. ద వేదిక్ డైటీ ఇంద్ర వాజ్ ద గాడ్ ఆఫ్, వేటికి ఇంద్రుడు దేవుడు అని అడుగుతున్నాడు. దేనికి ఇంద్రుడు దేవుడు ఫ్రెండ్స్? ఇంద్రుడు వర్షాలకి దేవుడు అప్పట్లో. ఇంద్రుడు ఉరుములకి దేవుడు, థండర్స్, రెయిన్, లైట్నింగ్, ఉరుములకి, వానలకి, వర్షాలకి, వాటికి దేవుడు. సో రెయిన్ అండ్ థండర్ ఆన్సర్. వేదాలలో ఇంద్రుడు ఆకాశము, మెరుపు, ఉరుము, తుఫానులు, వర్షాలు మరియు నదీ ప్రవాహాలకు, రివర్ ఫ్లోస్ అంటాం ఇంగ్లీష్లో, నదీ ప్రవాహాలకు దేవుడు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడు స్వర్గానికి దేవుడు ఎవరు అన్నా ఇంద్రుడు. లైట్నింగ్, ఉరుములు, థండర్స్, స్టామ్స్, రెయిన్స్, రివర్ ఫ్లోస్, నదీ ప్రవాహాలకలు, వర్షాలు, వీటన్నిటికీ దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు వేద కాలంలో. నెక్స్ట్, మనకి ఆర్యన్ సమాజంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో నాలుగు క్రియలు ఉంటాయి, ఫోర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అది పాటించాలి. అది వరుస క్రమంలో కరెక్ట్ ఆర్డర్ చెప్పమంటాడు. ఆర్యన్ సమాజంలో క్రమంలో మనిషి జీవితంలోని క్రింద దశ ఏది సరైంది అని అడుగుతున్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఆర్యన్ సొసైటీ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏజెస్ కరెక్ట్? అంటే చిన్నప్పటి నుంచి చూస్తే పెద్ద అయ్యేటప్పటికి ఎటువంటి మనము స్టేజెస్ని వెళ్ళాలి అంటున్నాడు. ఇది మనకు చాలామందికి తెలుసు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే బ్రహ్మచర్యం అన్నమాట. తర్వాత గృహస్థ వస్తుంది తర్వాత, అంటే ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాలి. తర్వాత వనప్రస్థ వస్తుంది, మనము వనంలో అనేది ఇక్కడ నివసించాలి. తర్వాత సన్యాసం. సన్యాసం అంటే ఏంటి అంటే మనము ఒక కోరికలను వాటిని జయించి ప్రశాంతంగా మనం జీవించాలన్నమాట, మోక్షానికి దగ్గరగా ఉండేటట్టు జీవించాలి. సో బ్రహ్మచర్యం, గృహస్థ, వనప్రస్థ, సన్యాసం, ఇది ఆర్డర్. బ్రహ్మచర్యం అంటే ఇక్కడ స్టూడెంట్ లైఫ్ లాగా ఉంటాడు, యవ్వనంలో ఇక్కడ అన్ని నేర్చుకుంటాడు చాలా విషయాలు, వేదాలు కానీ ఏమన్నా అని. గృహస్థలో ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తారు. వనప్రస్థంలో తన రిటైర్ అయ్యి వనంలో ప్రశాంతంగా జీవించడం. సన్యాసం అంటే రినన్సియేషన్ అనమాట. రినన్సియేషన్ అంటే కోరికల్ని జయించడం, ఇంకా మోక్షానికి దగ్గరగా జీవించడం. సో ఇది స్టేజెస్. నెక్స్ట్, మనకి వేద కాలంలో కూడా రెండు స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్.
ఫస్ట్ది వేదకాలం మనం ఏమంటామంటే 1500 నుంచి మొదలైంది అంటాం బీసీ. 1500 బీసీ టు 900 బీసీని మనము ఎర్లీ ఆర్ తొలి వేదిక్ ఏజ్ అంటాం. 900 బీసీ టు 600 బీసీని మనము లేటర్ వేదిక ఆర్ మలి వేదకాలం అంటాం. తొలి వేదకాలం ఇది, ఇది మలి వేదకాలం. ఇక్కడ మలి వేదకాలంలో గురించి అడుగుతున్నాడు, అంటే లేటర్ వేదిక్ పీరియడ్ గురించి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు క్వశ్చన్? లేటర్ వేదిక్ పీరియడ్లో అంటే మలి వేదకాలంలో జంతువుల దేవుడు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే గాడ్ ఆఫ్ యానిమల్ ఎవరు, యానిమల్స్కి గాడ్ ఎవరు, గాడ్ ఆఫ్ యానిమల్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆన్సర్ రుద్ర. ఆప్షన్స్లో అప్పుడప్పుడు రుద్ర బదులు పశుపతి అని కూడా ఇస్తారు, ఏది ఇచ్చినా రైట్. మనం పశుపతి అంటే పేరులోనే ఉంది, పశు యానిమల్స్కి పతి, సో గాడ్ ఆఫ్ యానిమల్స్, లేదా పశుపతి ఆర్ రుద్ర అని కూడా ఇస్తారు, ఏది ఇచ్చినా రైటే. సో ఆన్సర్ రుద్ర. నెక్స్ట్, వేదకాలంలో ఆర్యుల యొక్క ప్రధాన ఆహారం ఏది అని అడుగుతుంది. మనకి ఈ బిట్ మనం ముందు తెలియకపోతే జనరల్గా మనం ఏమనుకుంటాము, రైస్ ఉండొచ్చు, లేకపోతే బార్లీ రైస్ ఉండొచ్చు, రైస్ పల్సెస్ ఉండొచ్చు, అది కూడా కాకపోతే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అది ఉండొచ్చు. కానీ ఇది మాత్రం జనరల్గా ఉండకపోవడానికే ఛాన్స్ ఎక్కువ అని చెప్పి ఎలిమినేషన్ ద్వారా మనం ఆలోచించి ఏదో ఒక ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి బిట్స్నే జనరల్గా మనకి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి అడుగుతుంటాడు. ఆన్సర్ వచ్చేసరికి మిల్క్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు ప్రధాన ఆహారంగా తీసుకునేవారు ఫ్రెండ్స్ ఆరియన్స్. స్టేపుల్ ఫుడ్ అంటే ఏంటి? ప్రధానమైన ఆహారం అంటే ఎక్కువ తినే ఆహారం అదే అనమాట, డామినెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే రైస్ అన్నం, నార్త్ ఇండియాలో గోధుమ, వీటి వీట్, ఇవి జనరల్గా మనం తీసుకునే ఆహారం అనమాట, స్టేపుల్ ఫుడ్ అంటాం. ఇండస్ వ్యాలీ వాళ్ళకి వచ్చే ఆరియన్స్ వచ్చేసరికి మిల్క్, వాటి యొక్క పదార్థాలు, పాలు మరియు దాని యొక్క ఉత్పత్తులని వేదారియన్ వాళ్ళు ప్రధాన ఆహారంగా ఉపయోగించారు. నెక్స్ట్ తీర్థంకర్. మనకి జైనిజం అనే ఒక మతం ఇండియాలో పుడుతుంది. దాంట్లో జైన గురువుల్ని మనము తీర్థంకరులను అంటాం. మొత్తం తీర్థంకరులు 24 మంది ఉన్నారు. ఆ 24లో 24వ ఆఖరి తీర్థంకర్ ఎవరు అంటే వర్ధమాన మహావీర. ఈ వర్ధమాన మహావీర అనే అతను జైన మతానికి చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. జైనుల యొక్క దేవుడు ఎవరు అనే ఒక వ్యక్తిని చెప్పాలంటే వర్ధమాన మహావీరుడు అని చెప్తాం మనం. సో అటువంటి వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఎప్పుడన్నా మనం గౌతమ్ బుద్ధ, లేకపోతే వర్ధమాన మహావీర, లేకపోతే ఆది శంకరాచార్య, ఇటువంటి కొన్ని ముఖ్యమైన వాళ్ళ యొక్క ఫ్యాక్ట్స్ కొన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి? వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళు ఎక్కడ చనిపోయారు, వాళ్ళకి ఏదన్నా ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అయిందంటే ఎక్కడైంది, ఎప్పుడైంది, అట్లాంటి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నేను మీకు వర్ధమాన మహావీర గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ ఇచ్చాను. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఎగ్జామినేషన్స్లో గౌతమ్ బుద్ధ అన్న, వర్ధమాన మహావీర అన్న వీళ్ళ గురించి అడగడం జరుగుతుంది. వర్ధమాన మహావీర గురించి వస్తే కన్సిడర్ ది లాస్ట్ తీర్థంకర్. ఇందాక మనం అనుకున్నాం మొత్తం 24 మంది తీర్థంకరులు ఉండేవారు, అందులో 24 వ్యక్తి వర్ధమాన మహావీరుడు అని. ఎక్కడ పుట్టాడు అంటే వైశాలి దగ్గర కుందా గ్రామం అనే ఒక విలేజ్లో ఈయన జన్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వర్ధమాన మహావీరుడు ఎక్కడ అంటే కుందా గ్రామం. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వీళ్ళు క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళు. తండ్రి పేరు సిద్ధార్థ, మదర్ పేరు త్రిశాల. ఇవి గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు అడగడం జరుగుతుంటుంది. వర్ధమాన మహావీరుడు యొక్క భార్య పేరు యశోద. వీళ్ళిద్దరికీ ఒక కూతురు ఉంది, కూతురు పేరు ప్రియదర్శన, లేకపోతే అనోజ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అన్ని బిట్స్లా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వర్ధమాన మహావీరుడు 539లో జన్మించాడు, 467లో చనిపోయారు. ఇతనికి 30 సంవత్సరాలు ఉన్న టైంలో, అంటే అతని వయసు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు వర్ధమాన మహావీరుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఎసెటిక్ అంటే ఒక సన్యాసి రూపంలో, ఒక సన్యాసి లాగా, అసలు ఏంటి ఈ లోకం, ఈ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, జీవితం యొక్క సారాంశం ఏంటి, ఇవన్నీ అతనికి కొన్ని క్వశ్చన్ ప్రశ్నల్లాగా ఉండిపోయినాయి. అవి కనుక్కోవడానికి, ఆ జ్ఞానం, ఆ కైవల్యాన్ని పొందడం కోసం 30వ ఏట తను ఇంటిని విడిచి బయటకు వెళ్ళడం జరిగింది. తను పెనాన్స్ అంటే చాలా డీప్ మెడిటేషన్లో గడిపాడు తర్వాత కాలంలో. 13 ఏళ్ళ తర్వాత తనకి
కైవల్యం అనేది వచ్చింది. అంటే కేవల జ్ఞానం ఆర్ కైవల్యం అంటాం దీన్నే మనం. అతనికి ఈ 13 ఇయర్స్ తర్వాత వచ్చింది అనమాట కైవల్య జ్ఞానం. ఎక్కడ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ జ్ఞానోదయం వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయం ఎక్కడ ఎక్కడ అయ్యాడు అని బిట్స్ అడుగుతాడు. ఎక్కడంటే అతనికి 42వ అతనికి ఏజ్ 42 ఉన్నప్పుడు జరిగింది ఇది. జింబికా గ్రామం అనే ఒక విలేజ్లో, జింబికా గ్రామం అనే ఒక విలేజ్లో తనకి కైవల్యం పొందాడు అంటే ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అయ్యింది. దీన్నే కైవల్యం అంటాము. ఇక్కడి నుంచి ఇతనిని మనము మహావీర లేకపోతే జీనా లేకపోతే జితేంద్రియ అంటాం. ఎందుకంటే జీనాన్ని అంటే సెన్సెస్, 5 సెన్సెస్ ఉంటాయి కదా మనకి, ఆ సెన్సెస్ని జయించాడు కాబట్టి ఇతను జీనా అని చెప్పి మనం అంటాం. సో ఇతన్నే మనము నిగ్రాంత అని కూడా అంటాం. నిగ్రాంత అంటే అన్ని యొక్క బాండ్స్ నుంచి ఇతనికి మోక్షం వచ్చింది, కైవల్యాన్ని పొందాడు కాబట్టి కేవలిందని కూడా అంటాము. ఇతను కైవల్యం పొందిన తర్వాత దాదాపు 30 సంవత్సరాలు తను నేర్చుకుంది, తన యొక్క ప్రవచనాలని తను టీచ్ చేశాడు. తనకి 72వ ఏట 72 వయసు వచ్చిన తర్వాత రాజగృహ దగ్గర పావా అనే గ్రామంలో చనిపోవడం జరిగింది. సో ఎక్కడ పుట్టారు అంటే కుంది గ్రామం, ఎక్కడ చనిపోయారు అంటే పావా. ఇప్పుడు బిట్ చూద్దాం. ఏమడిగారు 24వ తీర్థంకరైన వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించారు ఎక్కడ చనిపోయారు? ఎక్కడ జన్మించారు ఫ్రెండ్స్? కుందా గ్రామ. ఎక్కడ చనిపోయారు? పావా. నెక్స్ట్, జైను తమ పవిత్ర పుస్తకాలకు ఉపయోగించే పదం ఏది అంటున్నారు? ఏ కలెక్టివ్ టర్మ్ యూజ్డ్ బై ద జైన్స్ ఫర్ దేర్ సీక్రెట్ బుక్స్, అంటే వాళ్ళ పవిత్రాల పుస్తకాలకు ఏమని పదంతో వాళ్ళు పిలుస్తారు, ఉపయోగిస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, అంగాస్ అంటామన్నమాట. వాళ్ళ యొక్క పవిత్ర పుస్తకాలకు మనం ఏమని పిలుస్తామంటే అంగాస్ అంటాం. నెక్స్ట్, జైన సాహిత్యంలో క్రింద వాటిలో ఎవరిని ప్రజాపతి లేదా ఆది బ్రహ్మ లేదా ఆదినాథ్ అని పిలుస్తాము? మనం ఇందాక ఏమని చదివాము, జైన రిలీజియన్లో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు అని చదివాము. అందులో 24 వ్యక్తిని ఎవరిని అన్నాము? వర్ధమాన మహావీరుడు అన్నాము. అట్లాగా చూసుకుంటే మొదటి తీర్థాంకురుడు ఎవరు అనే క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. అతను పేరే రిషభనాథ. ఇతను మొదటి తీర్థాంకరు. ఇతను మొదటి తీర్థాంకరు కాబట్టి ఇతన్ని మనము ఆది బ్రహ్మ అంటాము, లేకపోతే ఆదినాథుడు ఆదినాథ్ అంటాము. ఇతన్నే మనము ప్రజాపతి అని కూడా అంటాము. సో జైన సాహిత్యంలో ఎవరిని రిషభనాథుని ప్రజాపతి అంటాం, రిషభనాథుని ఆది బ్రహ్మ అని అంటాం, రిషభనాథుని ఆదినాథ్ అని పిలుస్తాం. భారతదేశ వెలుపల బౌద్ధ మతం మొదటి అంగీకరించబడిన దేశం ఎక్కడా అని అడుగుతున్నాడు. అవుట్ సైడ్ ఇండియా బుద్ధిజం వాజ్ ఫస్ట్ యాక్సెప్టెడ్ ఇన్, ఇది మనం జనరల్గా చూస్తే ఆప్షన్స్ గెస్ చేయొచ్చు. మనకు చాలా దగ్గరలో ఉన్న ప్రాంతం శ్రీలంక. మనం చదువుతాం కూడా అశోకుడు వాళ్ళ యొక్క కొడుకు కూతుర్ని కూడా శ్రీలంకకు పంపించి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయమని చెప్పడం జరుగుతుంది. అందుకనే భారతదేశం వెలుపల చూసుకుంటే శ్రీలంకలో మొదటిగా బౌద్ధ మతం అనేది అంగీకరించబడుతుంది. నెక్స్ట్, నేను ఇందాక చెప్పాను మీకు వర్ధమాన మహావీరుడు గురించి అన్నా, బుద్ధుడు గురించి అన్నా. జనరల్గా మనకి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటే అవి చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది ప్రతి ఎగ్జామినేషన్స్లో. ఇక్కడ వీడు ఏం అడిగాడు? గౌతమ బుద్ధుడి గురించి అడిగాడు. గౌతమ బుద్ధుడిలో ఏ ఫ్యాక్ట్ అడుగుతున్నాడు? గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన స్థలాన్ని పేర్కొనండి అంటున్నారు. మనం ఇందాక కూడా చదివాం వర్ధమానుడు మహావీరుడి యొక్క జ్ఞానోదయం ఎక్కడైంది అని మనం చదివాం. అదేవిధంగా ఇక్కడ బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడైంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమో ఇవి ఇచ్చాడు, సారనాథ్, బోధ్గయ, కపిలవస్తు, రాజగృహ. ఎక్కడ ఫ్రెండ్స్? బోధ్గయ. ఇదిగోండి, ఇదే మనకి బోధ్గయలో ఉన్న టెంపుల్ అన్నమాట. ఇది బోధ్గయకి వెళ్తే మనము ఈ టెంపుల్ చూడొచ్చు. ఇక్కడ ఈ చెట్టు ఉంది చూడండి, ఈ చెట్టు క్రింద గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు అని చెప్పి చెప్తుంటారు. దీన్నే మనము బోధి ట్రీ అంటాం. బోధి అంటే జ్ఞానోదయం. అందుకనే ఇతన్ని మనం బుద్ధ అంటాం. బుద్ధ అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని. సో ఈ ప్రదేశం పేరు బోధ్గయ. ఈ బోధ్గయ అనేది చాలా ఫేమస్ టూరిస్ట్ సెంటర్. ఈ టెంపుల్నే మనము మహాబోధి టెంపుల్ అంటాం. ఇది బీహార్లోని గయా డిస్ట్రిక్ట్లో ఉంది మహాబోధి టెంపుల్. ఇక్కడ ఈ చెట్టు కిందనే బోధి ట్రీ అంటాం ఈ ట్రీ. ఈ బోధి చెట్టు కిందనే గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందిగా చెప్తుంటాం. సో బిట్కు ఆన్సర్ ఏంటి అంటే బోధ్గయ. నెక్స్ట్,
కింద వాటిలో సారనాథ్ స్తంభంపై చెక్కబడిన జంతువులలో లేనిది ఏది అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద యానిమల్స్ కార్వ్డ్ ఆన్ ద సారనాథ్ పిల్లర్. సారనాథ్ పిల్లర్ అంటే మనం చాలాసార్లు చూస్తాం, గవర్నమెంట్ సింబల్గా మనము అది పరిగణిస్తాము. గవర్నమెంట్ సింబల్గా నాలుగు సింహాలు ఇవి. ఆ పిల్లర్, సారనాథ్ పిల్లర్లో కొన్ని జంతువుల్ని చెక్కబడడం జరిగింది. అందులో ఉన్న జంతువులు ఏది, లేకపోతే లేని జంతువులు ఏది అని కూడా బిట్స్ అడగడం ఖచ్చితంగా అడుగుతున్నాడు చాలా ఎగ్జామ్స్లో. ఇప్పుడు మనం ఫస్ట్ పిల్లర్ని చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే పిల్లర్ అనమాట. సారనాథ్ పిల్లర్ అంటే ఇదే. నాలుగు సింహాలు ఉంటాయి మనకు కనిపించినది, మూడు సింహాలే కనిపిస్తుంది. అందులో కింద దీన్ని అశోక చక్ర అంటాము. ఈ అశోక చక్రకి స్పోక్స్ అంటాం. ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం అంటే 24 ఉంటాయి అనమాట. లైన్స్ గుర్తుపెట్టుకోండి, అశోకని చక్ర అంటుందని. ఇక్కడ చూసారా కొన్ని యానిమల్స్ని, ఇది చూస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని యానిమల్స్ అనేది ఇక్కడ మనకి చెక్కడం జరిగింది. సో యానిమల్స్ ఏమేమి ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి, బుల్ ఉంటుంది అంటే ఎద్దు ఉంటుంది అక్కడ. ఇదిగోండి ఇక్కడ బుల్ ఇది కనబడుతుంది, ఎద్దు ఉంటుంది, సింహం మనకు ఉంటుంది, గుర్రం మరియు ఏనుగు ఉంటుంది. ఇక్కడ ఏనుగు చూడొచ్చు, అట్లా వెనకాల అట్లా చూసుకుంటే మనకి హార్స్ లైన్ అవి కూడా ఉంటాయి. సో బుల్ లయన్ హార్స్ ఎలిఫెంట్, బుల్ లయన్ హార్స్ ఎలిఫెంట్ లేదా బుల్ సింహం గుర్రం ఏనుగు, ఈ జంతువులు అనేది సారనాథ్ పిల్లర్ అంటాం. దీన్ని పిల్లర్ని సారనాథ్ పిల్లర్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి రండి, ఆన్సర్ ఏంటి చెప్పండి. బుల్ అనుకున్నాం కదా ఇందాక ఉంటుందని, ఎలిఫెంట్ ఉంటుంది అనుకున్నాం కదా, హార్స్ ఉంటుంది అనుకున్నాం, ఇంకోటి యానిమల్ ఏముంటుంది, లయన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, డియర్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటి అంటే ఏది లేనిది కాబట్టి డియర్ అనమాట ఆన్సర్. అందుకనే ఫ్రెండ్స్ మనం ఇట్లా బొమ్మలు చూసి కూడా కొంచెం ఇట్లా చేసుకుంటే మనకు గుర్తు ఈజీగా ఉంటుంది, క్వశ్చన్ బాగా అర్థమవుతుంది, ఎక్కువ కాలం మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ మనకి తెలుసు కళింగ రాజ్యంతో అశోకుడికి పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో చాలా భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది అని కూడా. సో అటువంటి ఈ కళింగ యుద్ధాన్ని గురించి ఏ యొక్క అశోకుడి శాసనం, ఏ శాసనం అశోకుడి యొక్క ఏ శాసనంలో తెలుపబడింది, క్వశ్చన్ కూడా చాలా ఎగ్జామ్స్ అడుగుతున్నాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక డిస్క్రైబ్స్ ద కాంక్వెస్ట్ ఆఫ్ కళింగ బై అశోక. అశోకుడు కళింగని జయించాడన్నది ఏ శాసనంలో తెలుపబడింది, ఇది గుర్తుపెట్టుకోండి. 13 అనమాట. సో పిల్లర్ నెంబర్ 13 రాక్ ఎడిక్ట్ 13లో కళింగ గురించి చెప్తుంది. అశోకస్ రాక్ ఎడిక్ట్ 13 డిస్క్రైబ్స్ అబౌట్ ది కళింగ వార్. నెక్స్ట్ ద ఫోర్త్ అండ్ ద లాస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ కన్వీన్డ్ బై. మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటే బౌద్ధ సమావేశాలు అనేవి ఖచ్చితంగా అడుగుతున్నాడు. సివిల్ సర్వీసెస్ నుంచి ప్రతి ఎగ్జామినేషన్లో దీనిపైన బిట్స్ అనేది వస్తూనే ఉంటుంటాయి. మొత్తం మనకి ఎన్ని కౌన్సిల్స్ జరిగాయి అంటే 4. దీని గురించి ఒక స్పష్టమైన అవగాహన మనకు అవసరం అనమాట, ఎందుకంటే బిట్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో నేను మీకు ఒక టేబుల్ చూపిస్తాను, టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే బౌద్ధ సమావేశాలు అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి ఏ బిట్ అడిగినా మనం మీరు ఈజీగా చెప్పగలుగుతారు డౌట్ లేకుండా. సో ఇది టేబుల్ గుర్తుపెట్టుకోండి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ హెల్డ్ ఇన్ ఇండియా. మనకి ఎన్ని జరిగినాయి మొత్తం అంటే 1, 2, 3, 4 కౌన్సిల్స్ జరిగినాయి. ఎన్ని కౌన్సిల్స్ ఇప్పటివరకు జరిగినాయి? 4. నెక్స్ట్ ఎక్కడెక్కడ జరిగినాయి అని బిట్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ది ఎక్కడ జరిగింది అంటే రాజగృహ, ఇది ప్రెసెంట్ బీహార్ కింద వస్తుంది. వైశాలి కూడా ప్రెసెంట్ బీహార్ కింద వస్తుంది. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ? రాజగృహ. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ? వైశాలి. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ? పాటలిపుత్ర. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ అంటే కుందల్బాన్, లేకపోతే కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఏమడుగుతున్నాడు అంటే ఈ మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్లో ప్యాటర్న్ ఎవరు, అంటే ఏ రాజు సహకారం అందించాడు? ప్యాటర్న్ అంటే ప్యాటర్నైజ్ చేసింది రాజు, ఏ రాజు సహాయం చేశాడు, ఏ రాజు తను యొక్క సంఘీభావాన్ని తెలియజేశాడు అట్లాగనమాట. స్పాన్సర్ లాగా, ప్రొడ్యూసర్ లాగా ప్రెసెంట్ డే చూసుకుంటే. సో ప్యాటర్న్ అంటాం దాన్ని. జనరల్గా వీళ్ళు రాజులు ఉంటారు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని అజాత శత్రు ప్యాటర్నైజ్ చేశాడు. సెకండ్ కాల అశోక, థర్డ్ అశోక, ఫోర్త్ కనిష్క. అట్లా వస్తుంటే చూసుకోండి, కాల అశోక, అశోక, కనిష్క అట్లాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ అజాత శత్రు, చైర్మన్
అంటే ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటాం తెలుగులో. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఫస్ట్ది మహాకశ్యపుడు, మహాకశ్యప ఆధ్వర్యంలో జరిగింది. సెకండ్ సభాకమి, థర్డ్ మొగలిపుత్ర తిస్స. ఈ మొగలిపుత్ర తిస్సనే అశోకుడి యొక్క గురువుగా మనం చెప్తుంటాము. సో మొగలిపుత్ర తిస్స అని గుర్తుపెట్టు. ఫోర్త్ కనిష్క ప్యాటర్నైజ్ చేసిన ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరు అంటే వసుమిత్ర. వసుమిత్ర ఆధ్వర్యంలో ఫోర్త్ నాలుగవ బౌద్ధ సమావేశం జరిగింది. ఏ సంవత్సరంలో జరిగిందని కూడా అడుగుతున్నాడు బిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది 483, 100 సంవత్సరాల తర్వాత 383, తర్వాత 250 బీసీ, తర్వాత 72 AD. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఫోర్త్ అండ్ ద లాస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ కన్వీన్డ్ బై అంటే కనిష్క. చూసాం కదా ఇక్కడ కనిష్క. సో కనిష్క అనేది ఆన్సర్. నెక్స్ట్, బుద్ధిజం వాజ్ డివైడెడ్ ఇంటూ మహాయాన బుద్ధిజం అండ్ హీనయాన బుద్ధిజం డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. అంటే ఎవరి కాలంలో బౌద్ధ మతంలో చీలిక ఏర్పడింది? ఎటువంటి చీలిక అంటే బౌద్ధము రెండుగా విడిపోయింది, ఒకటి హీనయాన బుద్ధిజం, రెండు మహాయాన బుద్ధిజం. ఎవరి కాలంలో చీలిక ఏర్పడింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో బుద్ధిజం అనేది ఎవరి కాలంలో విడిపోయింది అంటే మనం ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో బుద్ధిజం హీనయాన మహాయానంగా డివైడ్ అవుతుంది. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే ఎవరిదని చదివాం ఇందాక మనం, కనిష్క అని చదివాం. సో ఆన్సర్ కనిష్క. నెక్స్ట్, కింద వాటిలో ఎవరు బౌద్ధ మతంలోకి ప్రవేశించలేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బుద్ధిస్ట్ ఫోల్డ్, అంటే బౌద్ధ మతంలోకి ప్రవేశించని రాజు ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఎలిమినేషన్ ద్వారా ఇటువంటివి మనము ఆన్సర్ చేయొచ్చు. అశోకుడు చూసుకుంటే మనకు తెలుసు బౌద్ధం స్వీకరించడం. కనిష్క మనం ఆల్రెడీ చూసాం, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇతనే ప్యాటర్న్. ఇక్కడ రెండు మిగిలినాయి మనకి. ఈ రెండిట్లో హర్ష పుష్యభూటి జైనాస్టి వంశంకి చెందినవాడు హర్ష. ఈ హర్ష అతను మొదట్లో చాలా వరకు శైవ భక్తుడు అన్నమాట, శైవ భక్తుడు. కానీ తర్వాత కాలంలో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో హర్ష కూడా బౌద్ధ మతంలోకి ప్రవేశించాడు. సో ఎంటర్ అవ్వని వారు ఎవరు అంటే సముద్రగుప్త అన్నమాట. ఎలిమినేషన్ ద్వారా ఇటువంటి ఆన్సర్ చేయొచ్చు మనం. నెక్స్ట్, బుద్ధ ధర్మ అండ్ సంఘ ఈ మూడింటిని కలిపి ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. త్రిరత్న అంటాం అన్నమాట మనం బౌద్ధ మతంలో, త్రిరత్నాలు అంటాం. త్రిరత్నాలు అంటే మీనింగ్ ఏంటంటే బుద్ధ ధర్మ సంఘ. సంఘ అంటే ఈ బుద్ధుడి యొక్క మాంగ్స్ ఉంటారు కదా భిక్షువులు, వాళ్ళ యొక్క సమూహంని సంఘ అంటాం, సంఘ. సో బుద్ధ ధర్మ సంఘాన్ని మనము త్రిరత్నాలు అంటాం. బౌద్ధంలో యొక్క త్రిరత్నాలు అంటే ఈ మూడు, బుద్ధ ధర్మ సంఘ. ఇదిగోండి, త్రిరత్న అంటే సంస్కృత పదం, మూడు రత్నాలు అని దీని అర్థము. బుద్ధ ధర్మ సంఘ ఈ మూడింటిని కలిపి త్రిరత్నాలు అంట. నెక్స్ట్, సారనాథ్లోని జింకల పార్క్ అని ఉంటుంది, డియర్ పార్క్ ఉంటుంది, అక్కడ బుద్ధుడు మొదటి ఉపన్యాసం చేస్తాడు. మనం ఏమని చదివాము, గౌతమ బుద్ధుడికి బోధ్గయలో బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది అని చదివాం. దాని తర్వాత బుద్ధుడు మొదటిగా తను నేర్చుకున్న తనకు వచ్చిన జ్ఞానాన్ని తన డిసైపుల్స్ తన శిష్యులతో పంచుకోవడాని కోసం సారనాథ్లోని జింకల పార్క్, డియర్ పార్క్ అని ఉంటుంది, అక్కడ ఒక 5 శిష్యులు ఉంటారు, వాళ్ళకి మొదటి ఉపన్యాసం చేస్తాడు బుద్ధుడు. ఆ మొదటి ఉపన్యాసాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ మొదటి ఉపన్యాసాన్ని ఏమంటారు అని, దాన్ని మనము ధర్మచక్ర పరివర్తనం అంటాం, ధర్మచక్ర ప్రవర్తనం అంటాం. ఇక్కడ కూడా గౌతమ బుద్ధుడికి కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలి, అది ఇక్కడ చూద్దాం. బుద్ధుడి జననంని మనము కొన్ని సింబల్స్తో, బౌద్ధుడి యొక్క జీవితం మొత్తాన్ని కొన్ని యొక్క ముద్రలతో లేకపోతే కొన్ని యొక్క సింబల్స్తో మనము రిప్రజెంట్ చేస్తాం. అవి ఏంటివి అంటే, ఫస్ట్ బుద్ధుడి జననాన్ని మనము తామర పువ్వుతో మనం దాన్ని భావిస్తాం, అంటే లోటస్తో సింబల్ చేస్తాం, సింబలైజ్ చేస్తాం. నెక్స్ట్, బుద్ధుడు తన చిన్న వయసులో అసలు ఈ లోకం ఏంటి అవన్నీ తెలుసుకోవడం కోసం, తనకి ఉన్న ప్రశ్నలకి సమాధానాల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు వర్ధమాన మహావీరుడు వలె.
దానినే మనము ద గ్రేట్ డిపార్చర్ అంటాము. దీన్నే సంస్కృతంలో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మహాభినిష్క్రమణ అంటాం. మహాభినిష్క్రమణ అంటే బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం. దీన్ని మనం ఏ రకంగా సింబల్ చేస్తామంటే హార్స్ సింబల్తో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం, ఎందుకంటే తన గుర్రం పైన అనమాట తను వెళ్ళిపోతాడు. సో హార్స్ అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎన్లైట్మెంట్ మనం చూసాం, జ్ఞానదయం బోధి చెట్టు కింద అయింది కాబట్టి బోధి చెట్టుతో మనం దాన్ని సింబల్ చేస్తాము. ఫస్ట్ అంటే ధర్మచక్ర పరివర్తన్ లేకపోతే ధమ్మ, ధమ్మ అన్న ధర్మ అన్న ఒకటే, ఇది వికృతం అది ప్రకృతం. ఈ ఫస్ట్ శర్మన్ని వీల్ ఒక చక్రంతో దీన్ని మనము సింబలైజ్ చేస్తాము. నెక్స్ట్ బుద్ధుడి యొక్క మరణంని డెత్ని పరినిర్వాణ అంటాం. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, నిర్వాణ అంటే జ్ఞానోదయం, పరినిర్వాణం అంటే చనిపోవడం అనమాట. పరినిర్వాణంతో దేన్నితో మనము సింబల్ చేస్తాము అంటే స్థూపాంతో మనము దాన్ని సింబల్ చేస్తాము. సో ఇక్కడ ఇతను ఏమడుగుతున్నాడు క్వశ్చన్, ధర్మచక్ర పరివర్తన అంటే ఏంటి ఫస్ట్ శర్మన్, అదే అడుగుతుంది. డియర్ పార్క్ దగ్గర స్పీచ్ ఇచ్చాడు, దాన్ని ఏమంటామంటే ధర్మచక్ర పరివర్తన. కింద వాటిలో ఏ కేంద్రాలతో చంద్రగుప్త మౌర్య యొక్క ప్రసిద్ధ గురువు చాణక్యుడు సంబంధం కలిగి ఉన్నారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ చాణక్య ద ఫేమస్ టీచర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య వాస్ అసోసియేటెడ్. మౌర్యుల్లో చంద్రగుప్త మౌర్య అనే ఒక గొప్ప రాజు ఉంటాడు. ఆ చంద్రగుప్త మౌర్య యొక్క గురువు పేరు చాణక్యుడు. ఇతనినే మనము కౌటిల్యుడు అని కూడా అంటాము. ఇతను చాలా ప్రసిద్ధమైన గురువు. అతను చెప్పిన పాఠాలు ఇప్పటికీ మనము రిలెవెంట్గానే ఉంటాయి. ఇప్పటికీ చాలా యూనివర్సిటీస్లో కూడా కౌటిల్యుడు చెప్పిన అర్థశాస్త్రాన్ని లేకపోతే సప్తాంగ సిద్ధాంతాలని సిలబస్లో ఉంటుంటుంది. అటువంటి కౌటిల్యుడు లేకపోతే చాణక్యుడు ఏ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏ యూనివర్సిటీతో సంబంధం కలిగి ఉన్నాడు అని. అప్పటి రోజుల్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఉండేవి, చాలా ఫేమస్, అవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. మరి కౌటిల్యుడు ఎటువంటి యూనివర్సిటీతో కలిగి ఉన్నాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఆన్సర్ టక్సిశిలా యూనివర్సిటీ ఫ్రెండ్స్. టక్సిలా యూనివర్సిటీ ఉంది కదా, టక్సిలా యూనివర్సిటీలో మనకి చాణక్యుడు అనే అతను ఉన్నాడనమాట. టక్సిలా యూనివర్సిటీ. నెక్స్ట్ యాక్చువల్లీ స్టోరీ ఎట్లా ఉంటుందంటే నేను స్టోరీ చెప్తాను మీకు. ఫస్ట్ మనకి మగధ అనే ఒక మహాసామ్రాజ్యం ఉంటుంది అప్పుడులో. ఈ మగధని కొన్ని వంశాల వాళ్ళు పరిపాలిస్తుంటారు, అందులో ఒక వంశమే నందవంశం. ఈ నంద వంశంలో ఆఖరి రాజు ఉంటాడు, ధనానంద అతని పేరు. ఈ ఆఖరి రాజు అటువంటి ధనానంద లేకపోతే నందవంశాన్ని చంద్రగుప్త మౌర్య అనే ఒక వ్యక్తి తన గురువు కౌటిల్యుడితో కలిసి వాళ్ళని పక్కకి తరలించి వీలు రాజ్యాన్ని ఆక్రమిస్తారన్నమాట. ఇది స్టోరీ. ఈ స్టోరీ మొత్తాన్ని గొప్ప కవి అయిన కాళిదాస్ ఒక సంస్కృత నాటకంలో దీన్ని రచించాడు. సంస్కృత్ ప్లే అంటాం దాన్ని. సంస్కృత నాటకంలో ఇది మొత్తాన్ని రాశాడు. ఏంటి ఆ నాటకం అని అడుగుతున్నాడు క్వశ్చన్. క్వశ్చన్ చూడండి, ద డిక్లైన్ ఆఫ్ ద నందాస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ కౌటిల్య అండ్ చంద్రగుప్త మౌర్య హ్యాస్ బీన్ వివిడ్లీ పోర్ట్రేడ్ ఇన్ విచ్ సాంస్క్రిట్ ప్లే రిటర్న్ బై కాళిదాస. అంటే కౌటిల్య మరియు చంద్రగుప్త మౌర్య చేతిలో నందాల క్షీణత స్పష్టంగా వర్ణించబడింది కాళిదాస్ రాసిన ఏ సంస్కృత నాటకంలో అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ మాళవికాగ్నిమిత్రం ఫ్రెండ్స్. మాళవికాగ్నిమిత్రంని ఎవరు రచించారు అంటే కాళిదాసుడు. కాళిదాసుడు యొక్క మొదటి నాటకం అన్నమాట ఇది మాళవికాగ్నిమిత్రం. ఇందులో ఈ స్టోరీ అంతా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరిని రెండవ అశోకుడిగా పిలుస్తారు, ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. హూ ఈజ్ కాల్డ్ యాజ్ ది సెకండ్ అశోక, సెకండ్ అశోక అని ఎవరిని పిలవడం జరుగుతుంది. కనిష్క, కనిష్క అని మనం సెకండ్ అశోక అని పిలుస్తాం, రెండవ అశోకుడిగా మనం పిలుస్తాం. ఇక్కడ కనిష్క కుషాన్ వంశానికి చెందిన రాజు. అశోకుడి వలె కనిష్కుడు కూడా బుద్ధిజంకి కన్వర్ట్ అవుతాడు. అశోకుడి వలె కనిష్కుడు కూడా చాలా గొప్ప సైన్య వారియర్ అనమాట, సైన్యాధిపతి అంటే చాలా గొప్ప చక్రవర్తి. అతని యొక్క
రాజకీయ ఆధ్యాత్మిక మరియు సైనిక విజయాలకు బాగా ప్రసిద్ధి చెందాడు రెండవ అశోకుడుగా మనం భావిస్తాం. అందుకనే కనిష్కుడిని అశోకుడు కనిష్కుడికి ఒకేలాంటి భావాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు బుద్ధిజంగా మారడు గొప్ప వీరుడు, అటు అదేవిధంగా గొప్ప రాజకీయ వ్యక్తి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మనము కనిష్కుడిని రెండవ అశోకుడిగా పరిగణిస్తాం. కదంబరి అనే ఒక గొప్ప శృంగార నాటకం ఉంటుంది, దాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు. కదంబరి, హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ కదంబరి ఏ గ్రేట్ రొమాంటిక్ ప్లే, ఎవరు దీనికి రాశారు అని అడుగుతున్నాడు. ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ బాణభట్ట. ఇక్కడ మనం చూడొచ్చు బాణాస్ కదంబరి అని ఇక్కడ ఉంది కదా, బాణాస్ కదంబరి. సో ఈ కదంబరి అనేది ఒక గొప్ప శృంగార నాటకం, దీన్ని బాణుడు బాణ అనే వ్యక్తి రచించాడు. ఇది 600 to 650 ఆ టైం పీరియడ్ లో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 7th century ఆ టైంలో దీన్ని బాణుడు రచించాడు. అంటే యాక్చువల్లీ బాణుడు ఈ కదంబరి అనే నాటకాన్ని స్టార్ట్ చేశాడు, కొంత భాగాన్ని కంప్లీట్ చేశాడు, బట్ అన్ఫార్చునేట్లీ అది కంప్లీట్ చేయకముందే చనిపోవడం జరిగింది. ఆ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉండిపోయిందో దాన్ని అతని యొక్క సన్, అతని యొక్క కొడుకు అయిన అతని యొక్క కొడుకు కంప్లీట్ చేశాడు అనమాట. అతని కొడుకు పేరు భూషణ భట్టుడు, భానుభట్టుడు యొక్క కొడుకు పేరు భూషణ భట్టుడు. భానుభట్టుడు కదంబరి నాటకాన్ని మొదలుపెట్టాడు, కొంత భాగాన్ని రచించాడు, ఆ మిగిలిన భాగాన్ని తన కొడుకైన భూషణ భట్టుడు కంప్లీట్ చేశాడు. మొదటి భాగాన్ని మనం పూర్వభాగం అంటాం, ఇది భానుభట్టుడు రాశాడు. తర్వాత భాగాన్ని ఉత్తర భాగం అంటాము, దాన్ని భూషణ భట్టుడు రాశాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కదంబరి బాణ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెన్షన్డ్ డివిజన్స్ ఆఫ్ మౌర్యన్ సొసైటీ ఇంటూ 7 క్లాసెస్. మనకి వేటి ఆధారంగా మౌర్యుల కాలంలో సమాజము 7 తరగతులుగా విభజించబడింది అని తెలుస్తుంది అని తెలుపబడింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే మనకి యాక్చువల్లీ గ్రీక్ నుంచి చాలా దేశాల నుంచి అప్పట్లో అంబాసిడర్స్, రాయబారులు అనేవారు వచ్చేవారు. వారు వచ్చినప్పుడు రాజ్యంలో వాళ్ళకి కనబడేవి, వాళ్ళు ఏమైతే చూశారో, వాళ్ళకి ఏవైతే భావించారో, అవి వాళ్ళ గ్రంథాలలో రాసుకునేవారు. మనం వాటి బట్టిన వాటిని ఆధారం తీసుకుని మనం చరిత్రని నిర్మిస్తున్నాం అన్నమాట ఇప్పుడు. అట్లాగనే మౌర్య కాలంలో 7 తరగతులుగా సమాజం అనేది వర్గీకరించబడింది, విభజించడం జరిగింది అని ఒక గ్రీక్ అంబాసిడర్ రచించాడు, ఎవరు అన్నట్టు అడుగుతున్నాడు క్వశ్చన్. అక్కడ ఆన్సర్ ఏంటంటే ఇండికా అండి. మనకి ఇండికా అనేది ఒక బుక్ పేరు అనమాట. అంటే గ్రీక్స్ వాళ్ళు అప్పుడులో ఇండియాని ఇండికా అనేవారు. మెగస్థెనిస్ అనే ఒక గ్రీక్ రాయబారి ఇండియాకి రావడం జరుగుతుంది. అతను ఇక్కడ చూసినవన్నీ ఇండికా అనే బుక్లో రాశాడు. అతను మౌర్య సామ్రాజ్యంలోని సమాజం 7 తరగతులుగా విభజించబడింది అని చెప్పాడు. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఇండికా అనేది మెగస్థెనిస్ రచించాడు. ఇతను గ్రీక్ అంబాసిడర్, అరౌండ్ 300 BC ఆ టైంలో ఇండియాకు వచ్చాడు. ఇతను రాసిన ఇండికా బుక్లో 7 కేటగిరీస్గా సమాజం వర్గీకరించబడిందని చెప్పాడు. ఎవరెవరు అంటే, ఫస్ట్ వైజ్ మెన్ బ్రాహ్మిన్స్, ఫార్మర్స్, హెడ్స్ మెన్, ఆర్టిషన్స్, సోల్జర్స్, ఓవర్లుకర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్పడం జరిగింది. అంటే 7 వర్గాలుగా, జ్ఞానులు, రైతులు, పశువుల కాపరులు, చేతి వృత్తుల వారు, సైనికులు, సైన్యము, ప్రభుత్వ అధికారులు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఇట్లా 7 వర్గాలుగా. అంటే వృత్తుల ఆధారం చేసుకొని 7 వర్గాలుగా విభజించబడింది సమాజం అని చెప్పి ఇండికాలో మెగస్థెనిస్ చెప్పాడు. ఇది క్వశ్చన్ కూడా వాళ్ళ ఎగ్జామ్స్ అడుగుతాడు, ఇండికా బుక్ ఎవరు రచించారు అంటే మెగస్థెనిస్. నెక్స్ట్, మనకి మౌర్యుల టైంలోనే ఒరిస్సా, ప్రెసెంట్ డే ఒరిస్సా అటు ప్రాంతాన్ని పరిపాలించేది చేదీ వంశం వాళ్ళు పరిపాలించేవారు. చేదీ వంశం, ఆ చేదీ వంశంలో గొప్ప రాజు పేరు కారవేలుడు అనమాట. చాలా పవర్ఫుల్ రాజు ఇతను. కళింగ రాజ్యం అంటాం దాన్ని మనం, కళింగ రాజ్యం. ఆ కళింగ రాజ్యం యొక్క రాజు కారవేలుడు ఏ మతానికి ప్రోత్సహించేవాడు, ఏ మతం వారికి రక్షణ కల్పించాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఆన్సర్ జైనిజం ఫ్రెండ్స్. కారవేలుడు జైన మతాన్ని కూడా స్వీకరిస్తాడు, జైన మతం వాళ్ళకి రక్షణ అనేది కారవేలుడు ఇవ్వడం జరుగుతుంది.
కారవేల అనేది ప్రెసెంట్ డే ఒడిషా, ఈ కళింగ ప్రాంతం అంటాం అప్పుడులో అని. అరౌండ్ 2nd సెంచురీ బీసీ 200 బీసీ ఆ టైంలో ఇతను రూల్ చేసేవాడు. ఇతను జైనిజం ఫాలో అయ్యేవాడు. ఇది మనకి ఈయన ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది శాసనం, అంటే కారవేలుడు హాతీ గుంప శాసనం అనే ఒక శాసనాన్ని ఇస్తాడు. ఆ శాసనంలో కారవేలుడు ఏమని తెలియజేస్తాడంటే, నేను అన్ని మతాలని ఒకే విధంగా భావిస్తాను, స్వీకరిస్తాను, చూస్తాను అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ శాసనంలో అట్లా ఉంది, కానీ అతను పర్సనల్గా స్వీకరించిన మతం జైనిజం. సో ఇక్కడ ఆన్సర్ జైనిజం అన్నమాట. నెక్స్ట్, అశోకుడిది మనకు తెలుసు. అతనికి ఒక గురువు ప్రేరేపణతో తను బుద్ధిజంని స్వీకరిస్తాడు. ఎవరు ఆ గురువు అని అడుగుతున్నాడు క్వశ్చన్, ఇంపార్టెంట్ ఇది కూడా. అంటే ఎవరి ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఉపగుప్త ఫ్రెండ్స్, బి ఉపగుప్త. ఉపగుప్త అనే అతను ఒక బుద్ధిస్ట్ సన్యాసి. కొన్ని స్టోరీస్ ప్రకారం ఈ అశోకుడికి ఉపగుప్త అనే వ్యక్తి తను బౌద్ధంలోకి మారడానికి బాగా ప్రేరేపణించాడు అన్నమాట. నెక్స్ట్, మనకి భారతదేశంలో గొప్ప నేమ్స్ కొన్ని వింటాం అన్నమాట, పేర్లు, గొప్ప పేర్లు లైక్ ఆర్యభట్ట, వరహమిహిర, వీళ్ళందరూ కల్చర్కి సంబంధించి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ చేశారు మన దేశానికి. అటువంటి ఆర్యభట్ట, వరహమిహిర ఎటువంటి ఏ ఏజ్కి సంబంధించిన వాళ్ళు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇంత గొప్పవారు ఎవరి ఆస్థానంలో ఉండేవారు, లేకపోతే ఎవరి కాలంలో ఉండేవారు అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. అందుకని క్వశ్చన్ ఏంటి, ఆర్యభట్ట, వరహమిహిర ఇటువంటి వాళ్ళు ఎవరి కాలంలో ఉండేవారు అంటే, వీళ్ళు గుప్తాస్. గుప్తాస్ ఇక్కడ మనకి గుప్తాస్ వచ్చింది కాబట్టి గుప్తాస్ ఏజ్ని, గుప్తుల యొక్క కాలాన్ని మనం స్వర్ణయుగంగా భావిస్తాం, గోల్డెన్ ఏజ్గా భావిస్తాం అన్నమాట కల్చర్ పరంగా. నవరత్నాలు అని చెప్పి గుప్తాస్ కాలంలో నవరత్నాలు ఉండేవారు. అంటే వీళ్ళు 9 జెమ్స్ అనమాట, 9 మంది రత్నాలు లాంటి వాళ్ళు, జెమ్స్ లాంటి వాళ్ళు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో బాగా ప్రసిద్ధులు అనమాట. ఆ నవరత్నాలు ఎవరు అనేది మనకి తెలిసి ఉండాలి, ఎందుకంటే చాలా వరకు ఎగ్జామ్స్లో బిట్స్ అడుగుతుంటాడు అది. అందుకని ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరిగింది 9 మంది. ఇక్కడ గనక మీరు చూసినట్లయితే నేమ్ ఈ 9 మంది, వీళ్ళు క్షపడక, ధనవంతరి, కాళిదాస, అమరసింహ, వరహమిహిర, వరరుచి, సన్కు, వేతలబతియ, హరిసేనుడు, వీళ్ళందరూ 9 మంది నవరత్నాలు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి. క్షపణక చూసుకుంటే ఆస్ట్రాలజీకి సంబంధించి గొప్ప ప్రసిద్ధుడు. ఇతను జ్యోతిశాస్త్రాన్ని, జ్యోతిష్య శాస్త్రాన్ని రచించాడు. ధనవంతరి అనగానే మనకి ఆయుర్వేదం గుర్తు రావాలి. కాళిదాసుడు అనగానే మనం ఆల్రెడీ చూసాము, ఇందాక ఏం చూసాము, మాల్వికాగ్నిమిత్రం చూసాము, సంస్కృత నాటకాన్ని. అట్లాగే ఇతను ఒక ఫేమస్ కొన్ని ఏంటి అంటే కాళిదాసు, మేఘదూతము, మేఘ సందేశము, అవి. అమరసింహ అంటే అమరకోశ రచిస్తాడు, ఇది ఇంపార్టెంట్, అమరసింహ రచిస్తాడు అమరకోశ. వరహమిహిర, వరరుచి, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం, వీళ్ళని నవరత్నాలు అంటాము. సో ఆర్యభట్ట, వరహమిహిర వీళ్ళందరూ ఎవరి కాలం అంటే గుప్తుల కాలం. మౌర్యన్స్లో అంటే మౌర్యుల యొక్క చివరి రాజుని చంపి ఎవరు ఆ స్థానాన్ని ఆధీనం చేసుకున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చివరి మౌర్య పాలకుడు బృహద్రథ అనే అతను, లాస్ట్ మౌర్యన్ రూలర్. అతన్ని చంపిన తర్వాత మౌర్యుల నుండి అధికారాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటి అంటే, మనకి ఇక్కడ స్టోరీ ఏంటి అంటే, మౌర్యాస్లో లాస్ట్ కింగ్ పేరు బృహద్రథ అన్నమాట. ఈ బృహద్రథ అంత స్ట్రాంగ్ రూలర్ కాదు, కొంచెం వీక్ రూలర్. ఇక్కడే ఇతని కిందనే పుష్యమిత్రి శుంగ అనే అతను ఆ స్థానంలోనే నోబుల్గా ఉండేవాడు అనమాట. పుష్యమిత్రి శుంగ ఇతను బ్రాహ్మణ్ అనమాట. ఇతను ఇతన్ని చంపి మౌర్య సామ్రాజ్యాన్ని, అధికారాన్ని ఇతను స్వాధీనం చేసుకుంటాడు. దాంతో మౌర్య తర్వాత శుంగ వంశం అనేది పరిపాలిస్తుంది అనమాట ఆ రీజియన్ని. సో ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ. ఇదిగోండి ఇక్కడ బృహద్రథ, మౌర్య,
బృహద్రథ మౌర్య చంపబడ్డాడు మరియు అతని జనరల్ అయిన పుష్యమిత్ర శుంగ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను అధికారాన్ని సింహాసనం స్వాధీనం చేసుకుని శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేది ఆన్సర్. నెక్స్ట్ మనకి బ్రాహ్మిన్స్ కానీ బుద్ధిస్ట్ మాంగ్స్ కానీ వీళ్ళు ఉండేవారు. వీళ్ళని చాలా రెస్పెక్ట్తో అప్పట్లో రాజులు కొంతమంది ట్రీట్ చేసేవారు. అయితే వీళ్ళకి వీళ్ళకి ఒక ఇనాం లాగానో లేకపోతే వీళ్ళకి ఒక బహుమానంగానో వాళ్ళు చేసిన సేవలకు కానీ లేకపోతే వాళ్ళు అందిస్తున్న యాగాలకి వాటికి సర్వీస్కి విలేజెస్ని కొన్ని గ్రామాలని దానంగా ఇచ్చేవారు. అటువంటి పద్ధతిని అంటే గ్రామాలు ఇట్లాగా బుద్ధిస్ట్ మాంగ్స్ కానీ బ్రాహ్మిన్స్ కానీ దానం ఇచ్చి అటువంటి గ్రామాలు మొత్తం వాళ్ళ ఆధీన అగ్రహారాలు అంటాం చెప్పాలంటే, అటువంటి గ్రామాలకి ట్యాక్స్ ఉండదు అనమాట. అంటే వాళ్ళు దానిపైన ఏమీ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇటువంటి పద్ధతిని ఎవరు మొదటి ప్రవేశపెట్టారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. చూడండి, క్వశ్చన్స్ ఇవన్నీ ఎట్లా అంటే కొంచెం కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఉంటాయి. మనం ఆ కాన్సెప్ట్లాగా చదవాలి. ఏదో చదవడం అన్నట్టు కాదు, కానీ కాన్సెప్ట్గా చదివితే బిట్స్ ఇవే అడుగుతాడు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో నీట్గా అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వస్తే మనం రాసేయచ్చు. ఏ రాజవంశం యొక్క పాలకులు బ్రాహ్మణులు మరియు బౌద్ధ సన్యాసులకు పన్ను రహిత గ్రామాలను ఇచ్చే పద్ధతిని ప్రారంభించారు అంటే గుర్తుపెట్టుకోండి, శాతవాహనాస్. సో శాతవాహనాస్ అనేది స్టార్ట్ చేశారు ఈ ప్రాక్టీస్ అనమాట. దీన్ని మళ్ళీ ట్యాక్స్ ఫ్రీ కూడా ఉండేది. తర్వాత కాలంలో ఎప్పుడైతే శాతవాహన కొంచెం వీక్గా అయిపోయారో, ఈ గ్రామాల్లో ఉంటున్న కొంచెం పవర్ఫుల్ వాళ్ళే వాళ్ళు ఇండిపెండెంట్ స్వాతంత్రం ప్రకటన చేసుకునేవారు అనమాట. చిన్న స్వాతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి శాతవాహనాల తర్వాత కాలంలో వీరే. ఏ గుప్తా కింగ్ని విక్రమాదిత్య టైటిల్తో మనము అభివర్ణిస్తాము అని అడుగుతున్నాడు. ద గుప్తా కింగ్ హూ అస్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య వాస్. విక్రమాదిత్య అనే టైటిల్ ఏ గుప్తా కింగ్కి ఉంది అంటే చంద్రగుప్త టూ, గుర్తుపెట్టుకోండి. చంద్రగుప్త టూ ఇతన్నే మనము చంద్రగుప్త విక్రమాదిత్య అని కూడా అంటాం. విక్రమాదిత్య అనేది అతని నేమ్లో భాగం అయిపోయింది. యాక్చువల్లీ ఇది టైటిల్ అనమాట. చంద్రగుప్త టూ ఇతను. ఇతను చాలా పెద్ద పరాక్రమశాలి, పవర్ఫుల్ ఎంపరర్ అనమాట. ఇతను 380 to 415 AD పరిపాలించాడు. ఆ టైం పీరియడ్లో ఇతను పరిపాలించాడు. ఇతని టైంలో బాగా ఆర్ట్ కల్చర్ అవన్నీ పీక్ స్టేజ్కి వెళ్ళాయి. జనరల్గా గుప్తా పీరియడ్లోనే ఇవన్నీ పీక్ స్టేజ్కి వెళ్ళాయి. అందుకని మనం గుప్త పీరియడ్ని గోల్డెన్ ఏజ్గా అభివర్ణిస్తాం. సో ఆన్సర్ చంద్రగుప్త టూ. హర్ష వాజ్ డిఫీటెడ్ బై అని అడుగుతున్నాడు సార్. ఇక్కడ మీకు స్టోరీ చెప్తాను. మనకి పుష్యభూతి డైనాసిటీ అనేది కొంచెం నార్త్ అటు రూల్ చేసేది. ఈ డైనాసిటీ వంశానికి చెందిన రూలర్ పేరు హర్ష. ఇతను రూల్ చేసేవాడు. ఇక్కడ కింద చాళుక్య వంశం ఉండే, చాళుక్యన్ సామ్రాజ్యం ఉండే, చాళుక్యన్ ఎంపైర్. ఈ చాళుక్యన్ ఎంపైర్ యొక్క రాజు పేరు పులకేసిన్ టూ. ఈ మధ్యలో మనకి నర్మదా రివర్ అనేది ఉందన్నమాట. నర్మదా రివర్, ఈ నర్మదా రివర్ ఒడ్డున పులకేసిన్ టూకి మరియు హర్షకి యుద్ధం జరిగింది. హర్ష ఓడిపోయాడు, పులకేసిన్ గెలిచాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక సంధిని చేసుకున్నారు. ఆ సంధి బట్టి ఏంటంటే నర్మదా రివర్ వాళ్ళిద్దరి యొక్క బార్డర్గా భావించి ఈ కింద అంతా చాళుక్యన్ ఎంపైర్ది, పైన అంతా విలర్షాది అని చెప్పి భావించడం జరిగింది ఆ సంధి ద్వారా. సో ఎవరి చేతిలో హర్ష, హర్షనే పెద్ద యోధుడు, అట్లాంటి వాడు ఎవరి చేతిలో ఓడిపోయాడు అంటే పులకేసిన్ టూ అనేది ఆన్సర్ అనమాట. సో స్టోరీ వచ్చేసరికి ఇది. హర్షవర్ధనుడి యొక్క కోర్ట్ పోయేట్, అంటే అతని ఆస్థానంలో ఒక కవి పేరు ఏంటి అంటే బాణుడు, బాణభట్ట. ఇంతకు మనం చదివే బాణుడు ఒక నాటకాన్ని రాస్తాడు ఏంటన్నాము, కాదంబరి. అట్లా మనం రివైజ్ చేసుకుంటాం అనమాట ఇప్పటికెప్పుడు. సో దట్ మనకు గుర్తుంటుంటుంది హర్ష. ఇదిగోండి ఇక్కడ హర్ష 618 AD జరిగింది యుద్ధం. ఇది చాళుక్యన పేరు అయిన పులకేసిన్ టూకి హర్షవర్ధనుకి మధ్యలో నర్మద రివర్ ఒడ్డున జరిగిందనమాట యుద్ధం. నెక్స్ట్ కింద వాటిలో ఎవరి నాణేలు సంగీతంపై తమకు ఉన్న ప్రేమను తెలుపుతాయి
అంటే గుప్తులు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది చెప్పగలుగుతున్నాం, ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ మనకు కింద కనబడుతుంది గుప్తాస్ యొక్క ఒక గోల్డ్ కాయిన్. గుప్తులు చాలా గోల్డ్ కాయిన్స్ని దొరికాయి మనకి. ఇతను గుప్తుడి యొక్క రాజు వీణ ప్లే చేస్తున్నట్టు ఉంది చూడండి. ఇది వీణ, ఇతను యాక్చువల్లీ సముద్రగుప్త అన్నమాట. సో ఈ కాయిన్స్లో, ఈ నాణంలో మనకి ఏం కనబడుతుంది, రాజు వీణ ప్లే చేస్తున్నట్టు. అంతే, వీళ్ళకి సంగీతం పైన ఉన్న మక్కువ, ప్రేమ కనబడుతుంది అన్నమాట ఇందులో. కాబట్టి ఆన్సర్ ఎవరిది అంటే అది గుప్తా సౌతుల ఆన్సర్. నెక్స్ట్, హూ వాస్ కాల్డ్ ఇండియాస్ నెపోలియన్ బికాస్ ఆఫ్ హిస్ విక్టరీస్. తను జయాలు, తను జయించిన విజయాల వల్ల ఎవరిని మనము ఇండియన్ నెపోలియన్గా అభివర్ణిస్తాము అనేది క్వశ్చన్. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఒకటి చేస్తాను చూడండి. మనకి సముద్రగుప్త అనే ఒక గుప్త రాజు ఉంటాడు. ఇతను చాలా పెద్ద పరాక్రమశాలి అన్నమాట. ఇతని యొక్క సేనాని పేరు హరిసేనుడు. హరిసేన అనే అతను ఒక సేనాని. అల్హాబాద్, లేకపోతే దీన్ని మనం ప్రయాగ అంటాం. అల్హాబాద్ ఆర్ ప్రయాగ, అల్హాబాద్ ఆర్ ప్రయాగ ఉంటుంది కదా, అక్కడ ఈ హరిసేనుడు అంటే సముద్రగుప్తుడు యొక్క సేనాని ఒక శాసనాన్ని ఇస్తాడనమాట. శాసనం, దీన్నే మనం అల్హాబాద్ ఇన్స్క్రిప్షన్ అంటాం, లేకపోతే ప్రయాగ ఇన్స్క్రిప్షన్ అంటాం. తెలుగులో దీన్ని అల్హాబాద్ శాసనం అంటాం, అయితే ప్రయాగ శాసనం అంటాం. ఇందులో హరిసేనుడు సముద్రగుప్తుడి యొక్క విజయాలను తెలుపుతాడు అనమాట. చాలా గొప్ప యోధుడుగా అభివర్ణిస్తాడు సముద్రగుప్తుడిని హరిసేనుడు. అట్లాగే ఇదే శాసనంలో హరిసేనుడు ఏమంటాడంటే, సముద్రగుప్తుడు దాదాపుగా 100 యుద్ధాలు గెలిచిన వీరుడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దీని ఆధారంగా మనకి స్మిత్ అనే ఒక చరిత్రకారుడు, సముద్రగుప్త ఇంత పరాక్రమశాలి అయితే ఇతన్ని మనము నెపోలియన్తో పోల్చవచ్చు. ఎందుకంటే ఫ్రాన్స్లో నెపోలియన్ బొనపార్ట్ అని ఒక, నెపోలియన్ అనే ఒక రాజు ఉంటాడు, అతను చాలా జయించాడు అనమాట, పరాక్రమశాలి అతను కూడా. సో ఇతను, అతనిని పోలి ఇతను ఉన్నాడు అని చెప్పి స్మిత్ అనే అతను సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్గా అభివర్ణించాడు. ఎవరు అభివర్ణించారో కూడా మనం తెలుసుకోవడం అప్పుడప్పుడు ఇంపార్టెంట్. ఇది స్టోరీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గుప్తా రాజవంశానికి చెందిన సముద్రగుప్తుడు నెపోలియన్ ఆఫ్ ఇండియా అని అంటారు. చరిత్రకారుడు ఏవి స్మిత్ అతనిని అలా పిలిచాడు. ఎందుకంటే అతని సభకుడు మరియు కవి హరిసేనుడు రాసిన ప్రయోగ ప్రశస్తి, ఇందాక మనము అన్నాం కదా ఇది, దీన్ని ప్రయోగ ప్రశస్తి, ప్రయోగ ప్రశస్తి నుండి తెలిసిన గొప్ప సైనిక విజయాలు, అతని 100 యుద్ధాలు హీరోగా కూడా అభివర్ణిస్తాయి అన్నమాట. అందుకని ఇతను ఇండియన్ నెపోలియన్గా ఏవి స్మిత్ హిస్టోరియన్ అనే అతను అన్నాడు. నెక్స్ట్, ఏ గుప్తరాజ కాలంలో చైనీ యాత్రికుడైన ఫాహీన్ భారతదేశానికి వచ్చాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ చైనీస్ ట్రావెలర్ ఫాహీన్ ఎవరైతే ఉన్నారో, అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి కాలంలో అయితే అతను వచ్చాడో ఆ కాలంలో ఉన్న పరిస్థితిని అతను బుక్లో రాస్తుంటాడు, దాన్ని బట్టి మనకి చరిత్ర అనేది ఇప్పుడు తెలుస్తుంది. అందుకని ఎవరి కాలంలో వచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఫాహీన్ అనే వ్యక్తి చంద్రగుప్త 2 టైంలో వస్తాడు ఫ్రెండ్స్. చంద్రగుప్త 2 ఫాహీన్, ఇతను ఒక బుద్ధిస్ట్ చైనీస్ ట్రావెలర్. ఇతను గుప్తుల కాలంలో, చంద్రగుప్త టైం పీరియడ్లో ఇండియాకి వస్తాడనమాట. ఇతను 399 AD చైనాలో మొదలయ్యి 405 AD ఇండియాకి వస్తాడు. అతను గుప్తుల సామ్రాజ్యం పైన అతను చూసిన విషయాలన్నీ రచిస్తాడు తన గ్రంథంలో. తను ఏమంటాడంటే, గుప్త యొక్క సామ్రాజ్యం చాలా సంపన్న సామ్రాజ్యం అని చెప్పి, ప్రాస్పరస్ సామ్రాజ్యం అని చెప్పి చెప్తుంటాడు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి చంద్రగుప్త 2. నెక్స్ట్, ఇందాక చూసాం మనం ఇదే క్వశ్చన్, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారు, హరిసేన. ఎవరి మీద తెలుపుతున్నాడు అది, సముద్రగుప్తుడి పైన. సో సముద్రగుప్త పైన ఏమని చెప్తాడు, గొప్ప యోధుడు అని చెప్తాడు. దాన్నే మనం అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ఇంకోటి పేరుతో ఏమని పిలుస్తాము అంటే ప్రయాగ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇది ప్రశస్తి శాసనం అనమాట. ఇదిగోండి, అది ఆ బొమ్మ ఇదే అనమాట, అలహాబాద్ ఐరన్ పిల్లర్. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే ఇదే. ఇందులో మనకి హరిసేనుడు సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి రచించడం జరుగుతుంది. సముద్రగుప్త యొక్క అలహాబాద్ స్తంభ శాసనం ఈ గుప్తుల యొక్క రాజకీయ చరిత్రను అధ్యయనం చేయడానికి ముఖ్యమైన ఎపిగ్రాఫిక్ వనరుల్లో ఒకటి. ఇందులో
సంస్కృతంలో రాయబడింది ఫ్రెండ్స్. అది కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో, ఏ భాషలో అది రాయడం జరిగింది అలహాబాద్ శాసనంని అరిసేనుడు అంటే సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ సంస్కృత్. పానెజెరిక్ అనమాట. పానెజెరిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తిని పొగుడుతూ మనం ఏదన్నా రాస్తే దాన్ని మనం పానెజెరిక్ అంటాం. ఒక వ్యక్తిని పొగుడుతూ మనం రాస్తుంటే ఏదైనా విషయాన్ని దాన్ని పానెజెరిక్ అంటాం. ఇందులో ఎవరు? హరిసేనుడు సముద్రగుప్తుని పొగుడుతూ రాశాడు. ప్రశస్తి శాసనం అంటాం అందుకే దీన్ని పానెజెరిక్. దీన్ని అందుకనే మనం అలహాబాద్ ప్రశస్తి అంటాం అనమాట. ప్రశస్తి అంటే ఒకరిని పొగుడుతూ ఏదైనా ఒకరు రాస్తే దాన్ని ప్రశస్తి అంటాం. సో ఆన్సర్ ఏంటి, ఎవరి గురించి అలహాబాద్ ప్రజెంట్ స్క్రిప్షన్ అంటే సముద్రగుప్త గురించి. నెక్స్ట్, గుప్తుల యొక్క అధికార భాష ఏమిటి అని అడుగుతున్నాడు. గుప్తుల యొక్క అధికార భాష సాంస్క్రిట్. సాంస్క్రిట్ 51 క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ మనకి అశోక సెంట్ మిషనరీస్ టు అని అడుగుతున్నాడు. అంటే అశోక మిషనరీలను అంటే రాయబారుల్ని ఎక్కడికి పంపించాడు అంటే, ఇది మిషనరీస్ అంటే బౌద్ధానికి సంబంధించిన మిషనరీస్ అండి. అంటే బౌద్ధం ప్రచారం చేయడానికి అశోకుడు కొంతమందిని రాయబారులుగా పంపించాడు. ఏ దేశాలకి పంపించాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకి తెలుసు అశోకుడు ఏకంగా తన యొక్క కొడుకుని కూతుర్ని కూడా బౌద్ధ ప్రచారం కోసం పంపించాడు అని. ఎక్కడెక్కడికి పంపించాడు అంటే, ఒకటి మన కింద ఉన్న శ్రీలంక దగ్గరికి, నెక్స్ట్ మన పైన ఉన్న టిబెట్ దగ్గరికి. సో టిబెట్ సిలోన్, అప్పట్లో శ్రీలంకను సిలోన్ అనేవారు. టిబెట్ సిలోన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద వర్డ్ సత్యమేవ జయతే ఇన్ ద స్టేట్ ఎంబ్లెమ్ అడాప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ విచ్ ఉపనిషద్ అంటున్నాడు. మనకి ఉపనిషద్స్ అని ఉంటాయండి కొన్ని బుక్స్, అందులో మనకి సంస్కృతంలో రాసి ఉంటాయి ఆ ఉపనిషద్స్. ఒక ఉపనిషద్లో మనకి సత్యమేవ జయతే అనే టెక్స్ట్ మనకి దొరుకుతుంది. మన భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఫ్రేజ్ని, సత్యమేవ జయతే అనే ఫ్రేజ్ని తీసుకొని మన స్టేట్ ఎంబ్లెమ్ కింద, మన స్టేట్ ఎంబ్లెమ్ ఏంటండి, సారనాథ్ పిల్లర్ ఉంటుంది, దానిపైన త్రీ డైరెక్ట్ లైన్స్ ఫోర్ బ్యాక్ సైడ్ లైన్ అది ఉంటుంది కదండి, ఆ సారనాథ్ ఎంబ్లెమ్ అంటాం, అది మన గవర్నమెంట్ సింబల్ అయితే ఆ ఎంబ్లెమ్ కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఎంబ్లెమ్ అన్నమాట. అయితే ఈ సత్యమేవ జయతే అనే వర్డ్స్, అనే పదాలు ఏ ఉపనిషత్తు నుంచి గ్రహించారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది డైరెక్ట్గా యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగిందండి ఈ క్వశ్చన్. భారత ప్రభుత్వం స్వీకరించిన రాష్ట్ర చిహ్నంలో సత్యమేవ జయతే అనే పదాలు ఏ ఉపనిషత్తు నుండి తీసుకోబడ్డాయి? ఇది గుర్తుపెట్టుకోవండి. ముందక ఉపనిషత్ ఆర్ మండక అని కూడా కొన్ని బుక్స్లో అంటారు, ప్రొనౌన్సియేషన్ ఏదన్నా పర్వాలేదు గుర్తుపెట్టుకోండి. మండక ఉపనిషత్ ఆర్ ముందక ఉపనిషత్, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది సమ్ టెక్స్ట్ అండి. మనకి మండక ఉపనిషత్తులో కొంత టెక్స్ట్ అనమాట తీసుకోవడం జరిగింది. ఆ టెక్స్ట్లో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సత్యమేవ జయతే నానృతం అన్నట్టుంది కదా. ఇక్కడ సత్యమేవ జయతే అనేది మనం బారో చేసుకొని స్టేట్ ఎంబ్లెమ్ కింద, గవర్నమెంట్ స్టేట్ ఎంబ్లెమ్ కింద పెట్టారు. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క స్టేట్ ఎంబ్లెమ్ అనమాట, అంటే రాజచిహ్నం, రాష్ట్ర చిహ్నం. నెక్స్ట్ క్వశ్చన్, కళింగ వాజ్ సిచ్యువేటెడ్ బిట్వీన్. ఈ కళింగ అనేది హిస్టారికల్ సిటీ, మనకి చేది వంశం వాళ్ళు అట్లా రకరకాల వంశం వాళ్ళు దీన్ని పరిపాలించారు. కళింగాన్ని పరిపాలించిన అతి ముఖ్యమైన రాజు పేరు కారవేలు. అయితే ఈ కళింగ అనేది ఏ నదుల మధ్యలో ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఈ కళింగాని ప్రెజెంట్ డే చూసుకుంటే దాదాపుగా ఒరిస్సా ప్లస్ కొంత భాగం ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఆ రెండు కలిసిన భాగాన్ని అప్పట్లో కళింగ అనేవారండి. అయితే కళింగ అనేది మనకి ఇక్కడ గోదావరి రివర్ పైన మరియు మహానది రివర్ కింద అనేది ఉంటుంది. సో ఆన్సర్ మహానది అండ్ గోదావరి. ఇక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ చూసేటట్లయితే ఏమంటున్నాడు, కళింగ అనేది భారతదేశపు చారిత్రక ప్రాంతం. ఇది సాధారణంగా మహానది మరియు గోదావరి నదుల మధ్య తూర్పు తీర ప్రాంతంగా నిర్వచించబడినది. ప్రెజెంట్ డే చూసుకుంటే సమ్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా మరియు నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇది ఉంటుందన్నమాట మోస్ట్లీ. నెక్స్ట్ క్వశ్చన్, శృంగేరి బద్రీనాథ్, శృంగేరి అంటే సౌత్ ఇండియా వస్తుంది, బద్రీనాథ్ అంటే నార్త్ ఇండియా వస్తుంది, ద్వారకా అంటే పశ్చిమ భారతం అనమాట వెస్ట్, పూరి అంటే తూర్పు భారతం ఈస్టర్న్ ఇండియా.
శృంగేరి, బద్రీనాథ్, ద్వారకా అండ్ పూరి అనే నాలుగు మఠాలను ఎవరు స్థాపించారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. హూ ఎస్టాబ్లిష్ ద ఫోర్ మొనాస్ట్రీస్? మొనాస్ట్రీస్ అంటే మఠాలు అనమాట. శృంగేరి, బద్రీనాథ్, ద్వారకా అండ్ పూరి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి ఆదిశంకరాచార్యులు నాలుగు మఠాలను ఏర్పరుస్తాడు, అవి ఇవన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇమేజ్ వచ్చేసరికి ఆదిశంకరాచార్యులు వారిది. ఇది మనకి బద్రీనాథ్ మఠము, పూరి మఠము కర్ణాటకలో ఉంది, శృంగేరి మఠము ద్వారకా గుజరాత్లో ఉంటుందన్నమాట, ద్వారకా మఠం. ఈ నాలుగు మఠాలని ఆదిశంకరాచార్యులు గారు నిర్మిస్తారు. నెక్స్ట్, బింబిసార వాజ్ సక్సీడెడ్ బై. హిస్టరీలో మనకి రాజుల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుందండి. అయితే జనరల్గా చాలా ఇంపార్టెంట్ వంశానికి చెందిన రాజులు, లేకపోతే ఇంపార్టెంట్ రాజుల గురించి మాత్రమే జనరల్గా రాజుల మీద ప్రశ్నలు అడుగుతారు. సో మనకి కింగ్స్ యొక్క నేమ్స్ పైన కూడా బ్రీఫ్ ఐడియా అనేది ఉండాలండి. ఇక్కడ బింబిసార తర్వాత ఎవరు వచ్చారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. బింబిసార వాజ్ సక్సీడెడ్ బై, ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మగధ ఎంపైర్ అని ఒక ఎంపైర్ ఉంటుందండి. అప్పట్లో చాలా పెద్ద సామ్రాజ్యం అనమాట, మగధ సామ్రాజ్యము అంటాం. సో ఈ మగధ సామ్రాజ్యాన్ని నాలుగు వంశాల వారు పరిపాలించారు. హర్యాన్క వంశం మొదటగా, తర్వాత శిశునాగ వంశం, తర్వాత నంద వంశం, తర్వాత మౌర్య వంశం. ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి, హర్యాన్క, శిశునాక, నంద, మౌర్య వంశం అనమాట. ఈ మొదటి హర్యాన్క వంశంలో స్థాపకుడు పేరు బింబిసారుడు, బింబిసార. అతని యొక్క కొడుకు అజాతశత్రువు, తర్వాత ఉదయిన్, తర్వాత అనురుద్ధ, తర్వాత నాగదశక, తర్వాత శిశునాగ. హర్యాన్కలు చూస్తే అనురుద్ధ అయింద ముందా, తర్వాత నాగదశక, తర్వాత శిశునాగ అండి, కాళాశోక, తర్వాత కాళాశోక యొక్క కొడుకులు. నందవంశం గురించి రాజులు మనకి పెద్దగా హిస్టారికల్ టెక్స్ట్లు లేవనమాట, అంటే కరెక్ట్ ఆర్డర్లో లేదు. సో జనరల్గా మనం నంద అనేది చాలా తక్కువ కాలం మాత్రమే పరిపాలించారు ఇక్కడ మనం చూస్తే. సో జనరల్గా ధనానంద అనే ఒక వ్యక్తి ఉంటాడు, అది మనకు కొన్ని టెక్స్ట్లో ఉందనమాట, ధనానంద నందవంశానికి చెందిన వ్యక్తి అని చెప్పి. దాని తర్వాత మౌర్య డైనాసిటీ, మౌర్యులు అనేవారు వస్తారు మగధన్ రూల్ చేయడానికి. ఇందులో మౌర్య డైనాసిటీ స్థాపకుడు చంద్రగుప్త మౌర్య, తర్వాత బిందుసార, అశోక. ఈ బిందుసారాకి బింబిసారాకి డిఫరెన్స్ ఉంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అశోకుడు తండ్రి గారి పేరు బిందుసారుడు, బిందు. వేరేస్ ఈ హర్యాన్క అంటే మగధలో మొదటి పరిపాలించిన హర్యాన్క డైనాసిటీ యొక్క స్థాపకుడు పేరు బింబిసారుడు, బింబి, బిందు. అది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కొన్ని ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. మౌర్యుల యొక్క చివరి రాజు పేరు ఏంటి అంటే బృహద్రథ అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ బృహద్రథ పరిపాలిస్తున్నప్పుడు అతని సేనాని అయిన పుష్యమిత్ర శృంగ అనే అతను ఇతన్ను చంపి రామ్రాజ్యంపైకి వస్తాడు. మౌర్య డైనాసిటీ ఎండ్ అయి శృంగ వంశం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, పుష్యమిత్ర శృంగ ద్వారా. సో బృహద్రథ అనేవాడు మౌర్య డైనాసిటీలో లాస్ట్ రూలర్, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, బింబిసారుడు తర్వాత ఎవరు? ఎక్స్ప్లెనేషన్లో చూసుకుంటే బింబిసార తర్వాత ఎవరండి? అజాతశత్రువు. సో మనకి బ్రీఫ్ ఐడియా కింగ్స్ పైన ఉండాలండి, సో దట్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేసేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఏమడుగుతున్నాడు, కాళిదాసు యొక్క ముఖ్యమైన రచనలు గురించి చెప్పమంటున్నాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టూ వర్క్స్ ఆఫ్ కాళిదాస? కాళిదాస చాలా మనకి హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ పోయిట్. అతను రాసిన గ్రంథాలు కానీ అతను చేసిన ప్రతి వర్క్ మనకి బిట్ రూపంలో అడగడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ కాళిదాస యొక్క వర్క్స్. సో ఇక్కడ నేను మీకు అంతా కంపైల్ చేసి ఒకే దగ్గర ఇచ్చాను, ఇవి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ దేని మీదన్నా అడగచ్చు, అంటే ఏమన్నా ఇవ్వచ్చు ఆప్షన్స్లో. సో వర్క్స్ ఆఫ్ కాళిదాస ఏంటేంటి, మాళవికాగ్ని మిత్రం, అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశీయం, రఘువంశం, కుమార సంభవం, ఋతు సంహార, మేఘదూత. ఇవన్నీ కాళిదాస యొక్క రచనలు, గ్రంథాలు. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఏమేమి ఉన్నాయి, రఘువంశ ఎస్, ఇది కాదు, కుమార సంభవం ఎస్, రఘువంశం ఎస్. సో ఆన్సర్ వచ్చేసరికి ఇదండి. ద వేదిక్ టర్మ్ వ్రిహి స్టాండ్స్ ఫర్, ఇట్లాంటి బిట్స్ కూడా అడుగుతారండి మనకి. జనరల్గా ఇప్పుడు ఉన్న వాటికి వేదకాలంలో వేరొక నేమ్స్తో పిలిచేవారు ఏంటని అని చెప్పి మనకి ఇట్లాంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో రైస్
అన్నంని అప్పుడు వేదకాలంలో వేదిక్ టర్మ్ అంటాం అన్నమాట. వేదిక్ వేదకాలంలో వాడే పదము అన్నంకి ఏమని వాడేవారంటే రైస్కి వ్రిహి అని వాడేవారు. సో వ్రిహి అంటే రైస్. మహాభాష్య వాస్ రిటన్ బై, ఇది మహాభాష్యం అనేది ఒక గ్రంథం అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట బిట్. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మీరు ఇదే అనమాట ఆన్సర్, ఇతనే రాసింది. ఇతను ఎవరో చూస్తే మీకు ఐడియా రావచ్చు. ఇతను ఏం చేస్తున్నాడండి, మెడిటేషన్ యోగా అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి, ఇమీడియట్గా పతాంజలి గుర్తు రావాలి. సో ఎస్, ఇతను పతాంజలి గారు. ఇతను మహాభాష్యం అనేది రచించారు. సో మహాభాష్యం వాస్ రిటన్ బై అంటే పతాంజలి. నెక్స్ట్ విక్రమశిల విహార్, లేకపోతే విక్రమశిల మహావిహార్ అని కూడా అడుగుతాడు, లేకపోతే విక్రమశిల యూనివర్సిటీ అని కూడా అంటుంటాడు, విశ్వవిద్యాలయం, ఏదన్నా అడగచ్చు క్వశ్చన్లో. సో ఇటువంటి క్వశ్చన్ ఏంటి, దీన్ని ఎవరు స్థాపించారు, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విక్రమశిల విహార్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది ప్రెజెంట్ డే మనకి ఆర్కియలాజికల్ రిమైన్స్ ఈ విధంగా ఉన్నాయి. విక్రమశిల యూనివర్సిటీ ఇది, ఒకప్పుడు ఇది చాలా ఫేమస్, వరల్డ్లోనే ఫేమస్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఎంటైర్ వరల్డ్లోనే ఫేమస్ అనమాట. నలంద విక్రమశిల ఈ రెండు యూనివర్సిటీస్ అప్పట్లో, ఇది గ్రేట్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ అప్పటి రోజుల్లో. సో దీన్ని ఏర్పాటు చేసింది విక్రమశిల విహార్ని ఎవరు అంటే పాలాస్కి చెందిన ధర్మపాల అనమాట. ధర్మపాల విక్రమశిల యూనివర్సిటీ అనేది గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ మనకి నలంద యూనివర్సిటీ అనేది ఉండేది, ఇది కుమారగుప్త, గుప్తరాజు అయిన కుమార, గుప్త డైనాస్టిక్ చెందిన కుమారగుప్త అనే అతను స్థాపిస్తాడు. అయితే దీంట్లో క్వాలిటీ కొంత తగ్గింది అనమాట ఈ కొంతకాలం తర్వాత. ఈ నలంద యూనివర్సిటీ క్వాలిటీ తగ్గింది కాబట్టి ఇంకొక యూనివర్సిటీ చాలా క్వాలిటీతో ఏర్పాటు చేయాలి అని ధర్మపాల భావించి ఈ విక్రమశిల యూనివర్సిటీని స్థాపిస్తాడండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ధర్మపాల. విచ్ కింగ్ స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్ ఆఫ్ కుంభ్ ఫేర్ ఎట్ అలహాబాద్. మనకు తెలుసు అలహాబాద్నే ప్రయాగ అంటాము, అక్కడ మనకి కుంభమేళా అనేది జరుగుతుంటుంది. ఎవ్రీ 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటుంది. చాలా వరల్డ్ని అంటే చాలా నలుమూలల నుంచి చాలా అధిక సంఖ్యలో గల భక్తులు కానీ విచ్ చేయడం జరుగుతుంటుంది కుంభమేళాలో. ఇది మరి ఎవరు స్టార్ట్ చేశారు ఈ కుంభమేళా అనే ఒక ఫెయిర్ని అంటే, ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, హర్షవర్ధనుడు ప్రారంభించాడు అనమాట కుంభమేళాని. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి, అలహాబాద్లో కుంభమేళా అనేది హర్షవర్ధనుడు ప్రారంభించాడు. ఈ కుంభమేళా అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇండియాలో. అలహాబాద్లో అనేది దీన్ని నిర్వహిస్తారు. అలహాబాద్కి ఇంకొక పేరు ప్రయాగ. హర్షవర్ధన రాజు అలహాబాద్లో కుంభ ఫేర్ ఏర్పాటు ప్రారంభించారు. అలహాబాద్ కుంభమేళా భారతదేశంలోని ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే మేళా అనమాట. చంపా వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మహాజనపదాస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. అంటే ప్రాచీన భారతదేశంలో కింద వాటిలో ఏది మహాజనపదాలలో చంపా దేని రాజధాని అనమాట, అంటే ఏ మహాజనపదం యొక్క రాజధాని చంపా అని అడగడం జరుగుతుంది ఇక్కడ క్వశ్చన్. మనకి అరౌండ్ 500 BC అండి, 500 BC ఆ టైంలో మనకి భారతదేశం మొత్తం మీద ఒక 16 పెద్ద రాజ్యాలు లాంటివి ఏర్పడ్డాయండి. వీటినే మనము మహాజానపదాలు అని అంటాము. మొత్తం ఎన్నుండేవి, 16 ఉండేవి అనమాట. ఒక్కొక్క మహాజానపదానికి ఒక్కొక్క రాజధాని ఉండేది. ఈ దీనిపైన కూడా క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అండి, ఆ మహాజానపదం యొక్క రాజధాని ఏంటి అట్లాగని చెప్పి. సో నేను మీకు ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఇస్తాను, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 16 ఉన్నాయి కదా, ఇవి మొత్తం మహాజానపదాలు. ఇక్కడ చూసుకుంటే మహాజనపదం మొదటిది అంగా. ఈ మహాజనపదానికి రాజధాని ఏది అంటే చంపా అనమాట. మగధకి గిరివ్రజ లేకపోతే రాజగిరి, కాశీకి కాశీ, వత్స కౌశంబి, కోసల శ్రవస్తి, సౌరసేన మథుర, పంచాల అంటే కంప్లియా అంటాం, లేకపోతే అహిచత్ర, గురు ఇంద్రప్రస్థ, మత్స్య విరాట్నగర్, చేడి సోతివతి ఆర్ బంద, అవంతి ఉజ్జయిని ఆర్ మహిష్మతి. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది గ్రూప్స్లో అడగడం జరిగింది, అవంతికి ఉజ్జయిని ఆర్ మహిష్మతి. గాంధార్ తక్సిల, కంబోజ్ పూంచ, అస్మాక పైతాన్, వజ్జి వైశాలి, మల్ల కుసినార. ఇక్కడ మనకు అడిగింది ఏంది, చంపా ఏ మహాజానపదం యొక్క రాజధాని అంటే అంగా అండి ఆన్సర్. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి అంగా. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ రివర్ సట్లజ్.
మనం ప్రజెంట్ పిలుచుకునే నదుల యొక్క నేమ్స్కి పూర్వకాలంలో వేరే పేర్స్తో పిలిచేవారండి. అయితే సట్లజ్ నదికి పూర్వకాలంలో ఏమని పిలిచేవారు అని అడుగుతున్నాడు. సట్లజ్ నది యొక్క ప్రాచీన పేరు ఏమిటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ శుతోద్రి అండి, గుర్తుపెట్టుకోండి శుతోద్రి. ఎక్స్ప్లెనేషన్ చూడండి, మనకి పంజాబ్ ఉంది కదా, పంజాబ్లో మొత్తం 5 నదులు వెళ్తాయండి. 5 నదుల్లో అన్నిటికన్నా పెద్ద నది పేరు, పొడవైన నది పేరు సట్లజ్ అన్నమాట. ఈ నదికి పూర్వంలో సుతోద్రి అని పిలిచేవారు, లేకపోతే సత్తద్రి అని కూడా అంటాము. దీన్ని ఏ విధంగా ప్రొనౌన్స్ చేయొచ్చు అండి, సుతోద్రి అనొచ్చు, లేకపోతే శతద్రి అనొచ్చు. గుర్తుపెట్టుకోండి సట్లజ్ శతద్రి, ఎస్ ఎస్ అట్లా గుర్తుపెట్టుకోండి సట్లజ్ శతద్రి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అండ్ గుప్తా అడ్మినిస్ట్రేషన్, అంటే గుప్తా పరిపాలన చూసుకుంటే సరిగ్గా మ్యాచ్ అవ్వనిది ఏంటి అని అడుగుతాడు. ఎప్పుడన్నా దీన్ని మనం రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంటామండి, అంటే రెవెన్యూ పరిపాలన. ఇప్పుడు ప్రెజెంట్ డే చూసుకుంటే కంట్రీని స్టేట్గా విడదీసాం, స్టేట్లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్లో మళ్ళీ మండల్స్, మళ్ళీ విలేజెస్, ఇట్లా విడదీసాం కదండి. అట్లాగే ఒక్కొక్క సామ్రాజ్యంలో ఒక్కొక్క రకమైన పరిపాలన వ్యవస్థ ఉండేది. గుప్తా కాలంకి వస్తే పరిపాలన వ్యవస్థ ఈ విధంగా ఉండేదండి. అన్నిటికన్నా ఫస్ట్ సామ్రాజ్యం, ఎంపైర్ అంటాం అన్నమాట. ఎంపైర్ని బుక్తీలుగా విడదీశారు. అంటే ఇది మనం కంట్రీగా భావించుకుంటే ఇప్పటి రోజుల్లో ఈ బుక్తి అనేది ఏంటి, దేనికి ఈక్వలెంట్ సరిసా మనం కొంచెం స్టేట్ అనమాట, అంటే రాష్ట్రం లాగా అనమాట. అప్పట్లో బుక్తి అనేవారు రాష్ట్రం లాగా. దీనికి హెడ్ ఉపారిక అనే ఒక వ్యక్తి ఉండేవారు, ఇప్పుడు సీఎం కదండి, అట్లాగే అప్పట్లో ఉపారిక. దీన్ని విషయాస్ వచ్చేసరికి ఏమవుతాయి, అప్పుడు మనకి డిస్ట్రిక్ట్స్ అవుతాయి. బుక్తీల్ని విషయాలుగా విడదీశారు, విషయాల్ని గ్రామాలుగా విడదీశారు. అయితే కొన్ని టౌన్స్ ఉంటాయి కదండి, సిటీస్ టౌన్స్, వాటిని వితీస్ అనేవారు. దీనికి హెడ్ వితి అనమాట. సో రాజ్యంని బుక్తి, బుక్తిని విషయాలు, విషయాల్ని గ్రామాలు. ఈ మధ్యలో ఏమైనా సిటీస్ ఉంటే, టౌన్స్ ఉంటే, నగరాలు ఉంటే వాటిని వితీస్ అనేవారు. వితీస్కి హెడ్ వితి అనమాట, విషయాలకి హెడ్ ఆయుక్త లేకపోతే విషపతి, విషపతి. అయితే ఇక్కడ మనకి చూసుకుంటే ఏది సరిగ్గా మ్యాచ్ చేయలేదు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. బుక్తి ప్రావిన్స్, ప్రావిన్స్ అన్న స్టేట్ అన్న ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి ప్రావిన్స్ అన్న స్టేట్ అన్న ఒకటే. కాబట్టి బుక్తి స్టేట్ ఆర్ ప్రావిన్స్ ఇది రైటే కదండి. సో ఇది మనకి రైట్ అనమాట. రాంగ్ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. విషయ స్టేట్, ఇక్కడ విషయ అంటే దేనికి ఈక్వలెంట్, నో బుక్తి అంటే స్టేట్కి ఈక్వలెంట్, విషయ అంటే డిస్ట్రిక్ట్ అండి. సో విషయ అనే స్టేట్ అనేది రాంగ్. విటికా సిటీ అనేది ఎస్ రైట్, టౌన్ ఆర్ సిటీ. గ్రామం అనేది విలేజ్, గ్రామపతి హెడ్ ఇదంతా రైట్. సో మనకి ఏది రాంగ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి విషయ. విషయ అంటే యాక్చువల్ ఆన్సర్ అంటే డిస్ట్రిక్ట్ అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్ హూ హ్యాడ్ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా, అంటే భారతదేశం వెలుపల భూభాగం ఉన్న మొదటి భారత పాలకుడు ఎవరు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలోనే మొట్టమొదటిగా భారతదేశం దాటి వెలుపల మొదటిగా భూభాగం ఉన్న పాలకుడు పేరు కనిష్క. కుషాన వంశంకి చెందినవాడండి కనిష్కుడు. కనిష్క అనే అతను కుషాన్ వంశానికి చెందిన రాజు. ఇతను 2nd సెంచరీకి చెందినవాడు అనమాట. 2nd సెంచరీ అంటే 200 AD అట్లాగా. ఇతను ఫస్ట్ కింగ్ టు హ్యావ్ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ గ్రామేరియన్ ఆఫ్ ద సాంస్క్రిట్ లాంగ్వేజ్, అంటే కింద వారిలో సంస్కృత భాష యొక్క మొదటి వ్యాకరణవేత్త ఎవరు, గ్రామేరియన్ ఎవరు అంటున్నాడు. సాంస్క్రిట్కి గ్రామేరియన్ ఎవరు మొదటి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికండి మనకి పాణిని. ఎందుకు అంటే పాణిని అనే అతను అష్టాధ్యాయి అనే గ్రంథాన్ని రాస్తాడు. వెరీ ఇంపార్టెంట్ అండి, పాణిని అనే అతను అష్టాధ్యాయి అనే గ్రామం రాస్తాడు. ఇందులో సంస్కృతంకి చెందిన గ్రామర్కి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో ఉంటుంది. అందుకనే సాంస్క్రిట్లో ఫస్ట్ గ్రామేరియన్, మొదటి వ్యాకరణవేత్త ఎవరు అంటే మీరు పాణిని అని చెప్పాలి. ఈ పాణిని అనే అతను 2nd సెంచరీ BC అంటే అరౌండ్ 200 క్రీస్తు పూర్వం, బిఫోర్ క్రైస్ట్ ఆ టైంలో ఉండేవారండి ఇతను. సో పాణిని అష్టాధ్యాయి, పాణిని అష్టాధ్యాయి. హూ రోట్ మృచ్ఛకటికం, మృచ్ఛకటికం అనేది ఎవరు రచించారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ ఏన్షియంట్ హిస్టరీలో ఆథర్స్ మీద చాలా క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారండి, డౌట్ లేదు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. మృచ్ఛకటికం రాసింది శూద్రక అండి, శూద్రక. శూద్రక అనే అతను రాజు మరియు కవి అండి ఇతను.
ఇతను మూడు ముఖ్యమైన సంస్కృతంలో నాటకాలు అనేది ఇతను రచిస్తాడు. అవి ఏంటి అంటే మృచ్ఛకటికం ఒకటి, వినవాసవదత్త రెండు, పద్మప్రభృతక అనేది మూడు. పద్మప్రభృతిక, వినవాసవదత్త, మృచ్ఛకటిక ఈ మూడు రచించింది ఎవరు అంటే శూద్రకుడు. మృచ్ఛకటిక, వినవాసవదత్త, పద్మప్రభృతిక ఇది రిపీటెడ్గా మనము పలుకుతుంటే మనకి తిరుగుతుంటుందండి. ఫస్ట్ టైం కొంచెం ఇట్లా రిపీటెడ్గా అనుకుంటుంది, వినవాసవదత్త వినవాసవదత్త, పద్మప్రభృతక పద్మప్రభృతిక పద్మప్రభృతిక, మృచ్ఛకటిక శూద్రిక శూద్రక అనేది రచించాడు. సో ఇవి మనం రిపీటెడ్గా చదవడం వల్ల ఇది మనం గుర్తుంటుంటుందండి. ఇవి గుర్తుపెట్టుకోండి. శూద్రకుడు రాస్తాడు వీటిని, ఈ నాటకాన్ని సంస్కృతంలో రాస్తాడు, అది కూడా ఇంపార్టెంట్. రేపు పొద్దున బిట్టి ఇట్లా రావచ్చు, శూద్రకుడు మృచ్ఛకటికాన్ని ఏ భాషలో రచించాడంటే సంస్కృత భాషలో. నెక్స్ట్, భారతదేశంలోనే మొదటగా బంగారు నాణాలు ప్రవేశపెట్టిన రాజులు ఎవరు, లేకపోతే రాజు ఎవరు, లేకపోతే ఏ వంశానికి చెందినవారు అని క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి భారతదేశంలో దాదాపుగా సెకండ్ సెంచురీలో అంటే అరౌండ్ సమ్ 200 AD ఆ టైంలో మనకి కుషాన్స్ అనేవాళ్ళు ఈ రీజియన్ అండి, అంటే వెస్టర్న్ ఇండియా, భారతదేశంలో కొంచెం ఉత్తరాన పశ్చిమ దిశలో కుషాన్ ఎంపైర్ అనేది ఉండేది, కుషాన్లు పరిపాలించేవారు. వాళ్ళల్లో ఒక రాజు పేరు వీమాకాడ పైసిస్. ఇతను భారతదేశంలోనే మొదటిగా బంగారు నాణ్యాలు గోల్డ్ కాయిన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు ఇండియాలో. అప్పటి వరకు మనము జనరల్గా సిల్వర్ కాయిన్స్ మరియు కాపర్ కాయిన్స్ని మనం ఇవ్వాడేవాళ్ళం. ఫస్ట్గా గోల్డ్ కాయిన్స్ ఇండియాలో ప్రవేశపెట్టిన రాజు పేరు వీమాకాడ పైసిస్. ఇతను కుషాన్ రాజు. ఇక్కడ మీరు చూడొచ్చండి ఇవేనండి, ఇతనే వీమాకాడ పైసిస్. సో దీస్ వర్ ది ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ టు బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఇక్కడ మీరు చూడొచ్చండి మ్యూజియం ఉంది కదా, ఈ మ్యూజియంలో చాలా వరకు చూసుకుంటే కుషాన్లకు సంబంధించిన స్కల్ప్చర్స్ అండి ఇవన్నీ, కుషాన్కి సంబంధించిన స్కల్ప్చర్స్ అనమాట. అయితే ఇది ఏ మ్యూజియం అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్వశ్చన్, విచ్ మ్యూజియం హౌసెస్ ది లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ కుషాన్ స్కల్ప్చర్స్, అంటే కుషాన్ శిల్పుల్లో అతిపెద్ద సేకరణ ఏ మ్యూజియంలో ఉంది, ఏ మ్యూజియంలో కుషాన్ యొక్క శిల్పాల సేకరణ ఉంది అని అడుగుతున్నాడు. ఇది మనకి మథురా అండి, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది మథురా మ్యూజియం. ఆ మథురా మ్యూజియంలో చాలా శిల్పాలు, కుషాన్కి చెందిన చాలా శిల్పాలు అనేది ఇందులో భద్రపరచడం జరిగింది. నెక్స్ట్, మనకి అజంతా ఎల్లోరా ఉంటాయి కదండి మహారాష్ట్రలో, ఎల్లోరాలో మనకి కేవ్స్ ఉంటాయండి. అందులో ఒక కేవ్లో చాలా వరుసగా ఉంటాయన్నమాట కేవ్స్, ఎప్పుడన్నా వెళ్ళ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఒక కేవ్లో మనకి ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ పేరు కైలాస టెంపుల్, కైలాష్ టెంపుల్ అంటాం. ఈ టెంపుల్ మార్వెల్స్ అంటే ఆర్కిటెక్చర్ పరంగా మాట్లాడితే, వాస్తుశిల్పకళగా మాట్లాడితే ఇది ఒక మార్వెలస్ ఆర్కిటెక్చర్ అండి. ఈ కైలాస టెంపుల్ని ఒక రాష్ట్రకూటకు చెందిన ఒక రాజు నిర్మిస్తాడు, కట్టిస్తాడు, ఎవర రాజు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసాలయ భవనం రాష్ట్రకూట రాజు ఆధ్వర్యంలో ఏ రాష్ట్రకూట రాజు ఆధ్వర్యంలో అమలు చేయబడింది? ద బిల్డింగ్ ఆఫ్ ద ఫేమస్ కైలాస టెంపుల్ ఎట్ ఎల్లోరా వాస్ ఎగ్జిక్యూటెడ్ అండర్ విచ్ రాష్ట్రకూట కింగ్ అంటే గుర్తుపెట్టుకోండి కృష్ణ 1 అనమాట. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపి బొమ్మ చూపిస్తా చూడండి, ఇదంతా ఒక కేవ్ అండి. ఒక సింగిల్ రాయిని చెక్కి ఈ విధంగా ఈ టెంపుల్ని కట్టారు ఆ టైంలోనే, వితౌట్ మచ్ టెక్నాలజీలోనే ఒక సింగిల్ రాయి, రాయిని మొత్తం త్రవ్వి ఈ రకమైన మార్వెలస్ ఆర్కిటెక్చర్ని కట్టారు. దీన్నే కైలాస్ టెంపుల్ అంటాము. ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు, కార్వ్డ్ అవుట్ ఆఫ్ ఎ సింగిల్ రాక్, మోనోలిథిక్ అనమాట. దీన్ని రాష్ట్రకూట రాజైన కృష్ణ 1 నిర్మిస్తాడు. సో ఆన్సర్ కృష్ణ 1. హూ రోట్ న్యాయ సూత్ర, ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడని చాలా వరకు. న్యాయసూత్రం అనేది ఒక గ్రంథం, దీన్ని గౌతమ అనే ఒక ముని రచిస్తాడు. గౌతమ ముని రచించింది న్యాయసూత్రం, గౌతమ ముని. సో ఇక్కడ మీరు ఈ బుక్ చూసొచ్చు, ద న్యాయసూత్రస్ ఆఫ్ గౌతమ అన్నట్టుంది, గౌతమ ఆర్ గౌతమ ఏదన్నా ఒకటేనండి. సో గౌతమ ముని న్యాయ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. 71 క్వశ్చన్కి వద్దాం.
The system of philosophy with which the name of Kapila is prominently associated is ante Kapila peru pramukhanga sambandham unna tattvashastra vyavastha edi manaki shad darshanalu ani untayandi shad darshanalu ani shad darshanas ante oka six philosophical schools anedi ancient history lo erpadindi india lo six philosophical schools anamata ఆరు తత్వశాస్త్ర వ్యవస్థలు ఏర్పడ్డాయి మనకి ఆరు తత్వశాస్త్ర వ్యవస్థలు ఏర్పడ్డాయి అందులో మనకి ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క ముని లేకపోతే ఒక వ్యక్తి సంబంధం ఉంటుంది ప్రముఖంగా అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి దానిపైన బిట్స్ ఇస్తుంటాడు మీకు ఇక్కడ ఒక్క దగ్గరే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను షడ్దర్శనాలకి సంబంధించి సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చూడండి ఇక్కడ వన్ వైశేషిక ఫిలాసఫీ వైశేషిక తత్వం దీన్ని ప్రబోధించే అతని పేరు కనద అంటే కంద అనుకున్న బుక్స్లో ఇస్తాడు కనద న్యాయ సూత్ర మనం ఇందాక చదివాం కదండి ముందు పెట్టు న్యాయ సూత్రాలు ఎవరు గౌతమ న్యాయ అంటే గౌతమ యోగ అంటే పతాంజలి ఇది మనకు తెలుసు సాంఖ్య కపిల మనకు వచ్చేసింది ఆన్సర్ ఈ క్వశ్చన్ ఇదే అడిగాడు సాంఖ్య అంటే కపిల వేదాంత అంటే వేదవ్యాసుడు మీమాంస అంటే జైమిని అన్నమాట మీమాంస జైమిని క్వశ్చన్ ఏంటి కపిల ఏ తత్వశాస్త్ర వ్యవస్థకి చెందినతను అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది కదండి సాంఖ్య అంటే బి నెక్స్ట్ క్వశ్చన్ 72 విచ్ పెయింటింగ్ ఇస్ మేడ్ ఫ్రమ్ ఫ్రెస్కో స్టైల్ అంటే ఫ్రెస్కో స్టైల్ నుంచి ఏ పెయింటింగ్ తయారుబడింది మనకి ఐరోపాలో యూరప్లో ఒక స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఉంటుందండి దాన్నే మనము ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అంటాం ఇది ఒక పద్ధతి అన్నమాట ఈ పెయింటింగ్లో జనరల్గా మీకు గూగుల్లో చూస్తే ఉంటుంది పెయింటింగ్ గురించి పెయింటింగ్లో జనరల్గా ఒక సిమెంట్ క్లే వాటితో కలిసి ఫస్ట్ ఒక బేస్ని ఏర్పాటు చేస్తారు దానిపైన ఒక ముద్ర వేసి దాన్ని ఇట్లా పెయింట్ చేసి అది ఒక టైప్ ఆఫ్ పెయింటింగ్ అది ఏంటో మనకు అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ గుర్తుపెట్టుకోండి యూరప్కి చెందింది ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అన్నమాట అయితే ఈ ఫ్రెస్కో స్టైల్ ఆఫ్ పెయింటింగ్ని ఆధారం చేసుకుని అంటే సిమిలర్ అనమాట ఒకే రకంగా అంటే ఫ్రెస్కో స్టైల్లో మన భారతదేశంలో ఒక ప్రదేశంలో పెయింటింగ్ అనేది చేశారు ఫ్రెస్కో స్టైల్ వాడి అది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు విచ్ పెయింటింగ్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఫ్రెస్కో స్టైల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అజంతా కేవ్స్ ఉంటాయి కదా మనకి అజంతా గుహలు అందులో అజంతా పెయింటింగ్స్ ఉండేయండి ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అయితే ఈ అజంతా పెయింటింగ్స్లో వాడిన స్టైల్ ఆఫ్ పెయింటింగ్ ఏది అంటే ఇట్ వాస్ ఫ్రెస్కో స్టైల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇది ఒక బుక్ అనమాట లేడీ హెరింగామ్ గారు రచించారు అజంతా ఫ్రెస్కోస్ అనే బుక్ యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ మనకి అజంతా పెయింటింగ్స్ ఫ్రెస్కో పెయింటింగ్స్ కూడా యూరోప్కి చెందితే ఆల్మోస్ట్ ఇట్లాగే ఉంటాయండి అంటే ఇద్దరు సిమిలర్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అనేది వాడారు సో అజంతా ఫ్రెస్కోస్ నెక్స్ట్ హూ డెసైఫర్డ్ అశోకన్ ఇన్స్క్రిప్షన్ అంటే అశోకల్ శాసనాలు ఉన్నాయి కదండి అది ఎవరు ఫస్ట్ మొదటగా ఎవరు అర్థం చేసుకోగలిగారు ఆ శాసనాలని ఇంగ్లీష్లో డెసైఫర్ అంటామండి అంటే దాన్ని ఎవరైతే ఫస్ట్ అర్థం చేసుకున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అశోక శాసనాలను అర్థం చేసుకున్న వ్యక్తి పేరు జేమ్స్ ప్రిన్సెప్ అండి ఇక్కడ ఎస్ అన్న ఇవ్వచ్చు కొన్ని బుక్స్లో సి అని ఇస్తాడు జేమ్స్ ప్రిన్సెప్ అనే అతను అశోకుడి యొక్క శాసనాలని మొదటిగా అర్థం చేసుకోగలిగాడనమాట నెక్స్ట్ ఏ రాజు నాగనంద అని సంస్కృత భాషలో ఒక నాటకాన్ని రాశాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు నాగనంద అనమాట దీని ఆన్సర్ ఏంటంటే అండి హర్షవర్ధనుడు సంస్కృత భాషలో నాగనంద అనే నాటకాన్ని రచిస్తాడండి మనకి ఏన్షియంట్ హిస్టరీలో చూసుకుంటే చాలా వరకు ఆథర్ ఈ సంస్కృత గ్రంథాలు ఎవరైనా రచించారు వాళ్ళది కల్చర్ మీద ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుందండి మనకి ఏన్షియంట్ హిస్టరీలో సో ఇవన్నీ రిపీటెడ్గా చదివితే గుర్తుపెట్టుకుంటారు ఒకసారి తెలిసిన బిట్ వస్తే మీరు ఇమీడియట్గా పెట్టేయచ్చు అనమాట ఆప్షన్ అందుకనే ఈ వీడియోస్ చూడండి మనకి డైలీ కవర్ అవుతున్నాయి బిట్స్ సో యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్స్లో అడిగే స్కోప్ ఉన్నాయండి బిట్స్ అన్నిటికీ చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటాము మనం ఇవన్నీ డైలీ ఫాలో అవ్వగలిగితే సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ఏ రాజు సంస్కృత భాషలో నాగనంద అనే నాటకాన్ని రాశాడు అంటే హర్షవర్ధనుడు అనమాట నెక్స్ట్ సాకాయుగాన్ని సాకాయరాని ఎవరు ప్రారంభించారు ఎప్పటి నుంచి ప్రారంభించారు అని అడుగుతున్నాడు సో కుషాన్కి చెందిన రాజు కనిష్కరాజు 78 AD 78 ఆఫ్టర్
క్రైస్ట్ అనమాట. ఆ ఇయర్ నుంచి సాకాయరాని మొదలుపెట్టాడు అనమాట. అంటే బేసికలీ ఏమైంది అంటే మనకి సాకాస్ అని ఒక రాజవంశం వాళ్ళు పరిపాలిస్తుంటారు, కుషాన్లు ఉంటారు, కుషాన్కి చెందిన రాజు అయిన కనిష్క వీళ్ళ దగ్గరికి వెళ్ళి సాకాస్ని ఓడగొట్టడం జరుగుతుంది. సాకాస్ని డిఫీట్ చేశాడు కాబట్టి 78 AD జరుగుద్ది అది బ్యాటిల్, అందుకని చెప్పి సాకాస్ని డిఫీట్ చేశాడు కాబట్టి అప్పుడు సాకా ఎరే అంటాం, దాన్ని సాకా ఎరా అని. అది ఎప్పుడు అంటే 78 AD కనిష్క 78 AD సాకా ఎరాని ప్రారంభిస్తాడు. నెక్స్ట్ హ్యూయన్ సాంగ్, ఇది మనం రిపీటెడ్గా హిస్టరీలో గ్రంథాల్లో చూస్తుంటాం. ఈ పేరు హ్యూయన్ సాంగ్, ఇతను భారతదేశానికి విచ్చేస్తాడు, ఇతను చైనా నుంచి వస్తాడు. సో ఇతను రావడానికి గల ఉద్దేశం ఏంటి, క్వశ్చన్స్ చూడండి ఎంత డైనమిక్గా ఉన్నాయో. హ్యూయన్ సాంగ్ వచ్చాడు అని మనం చదువుతాం, అయితే హ్యూయన్ సాంగ్ మన భారతదేశానికి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అని అడుగుతున్నాడు. అసలు హ్యూయన్ సాంగ్ యొక్క భారత పర్యటన యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. బౌద్ధ మతంతో అనుసంధానం నించబడిన పవిత్ర స్థలాలను సందర్శించడం కోసం వచ్చాడు అనమాట. అంటే టు విజిట్ ది హోలీ ప్లేసెస్ కనెక్టెడ్ విత్ బుద్ధిజం, ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్ ఆఫ్ హిందూ ఫిలాసఫీ శంకరాచార్య రోట్ కామెంటరీ 9th century AD. ఇందాక నేను మీకు చెప్పాను కదండి షడ్ దర్శనాలు ఎన్ని అని చెప్పాను, 6 అని చెప్పాను. 6 ఏంటో ఒక వరుసగా చూసాం మనము. అయితే అందులో ఒకటి ఉత్తర మీమాంసం అనేది మనకు ఉంది కదా, ఆ ఉత్తర మీమాంసానికి దీనిపైన ఆదిశంకరాచార్యులు గారు కామెంటరీ రాస్తారనమాట. కామెంటరీ అంటే భాష్యం, భాష్యం అనేది రాస్తారు. సో ఆదిశంకరాచార్యులు గారు 9th century AD దేనిపైన, ఏ తత్వాన్ని పైన, తత్వ వ్యవస్థ పైన భాష్యాన్ని రచిస్తారు, కామెంటరీ రచించారు అంటే ఉత్తర మీమాంస, గుర్తుపెట్టుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ కోస్ట్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్. మనకి భారతదేశం ఇట్లా ఉంది అనుకుంటే గుప్తుల కాలంలో ఇది ఈస్టర్న్ కోస్ట్లో ముఖ్యమైన రేవు పట్టణం ఏది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. గుప్తులు జనరల్గా ఈ రీజియన్లో ఉండేవారండి అప్పట్లో, ఇక్కడ కల్కట్టా దగ్గరలో, అంటే ఇప్పుడు ప్రెసెంట్ వెస్ట్ బెంగాల్లో మనకు అప్పట్లో తామ్రలిప్తి అనే ఒక రేవు పట్టణం ఉండేది. ఇది గుప్తులకి చాలా ఇంపార్టెంట్ ప్రముఖమైన వాణిజ్య రేవు పట్టణం అండి. సో తామ్రలిప్తి అనేది గుప్త కాలంలో తూర్పు తీరంలో ముఖ్యమైన ఓడరేవు అండి. మోస్ట్ ఆఫ్ ద చోళ టెంపుల్స్ వర్ డెడికేటెడ్ టు, చోళాస్ అనేవాళ్ళు ప్రముఖంగా శైవ భక్తులండి వీళ్ళు. సో లార్డ్ శివాకి ఎక్కువ భాగం దేవాలయాలు వాళ్ళు అంకితం చేశారు. చోళ దేవాలయాలలో ఎక్కువ భాగం ఎవరికి అంకితం చేయబడ్డాయి అంటే శివుడికి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గుప్తా ఎంపరర్స్ ఇస్ రిప్రజెంటెడ్ బై హిస్ కాయిన్స్ యాజ్ ప్లేయింగ్ ద వీణా అనమాట, ఆర్ ఫ్లూట్ అండి, ఇది ఫ్లూట్ ఆర్ వీణా. ఇక్కడ మీరు చూసినట్లయితే వీణాని వాయిస్తున్నట్టు ఉంది, ఇక్కడ ఫ్లూట్ని ఇక్కడ వాయిస్తున్నట్టు ఉంది. ఇది ఒక గుప్త రాజు అనమాట, గుప్త వంశానికి చెందిన రాజు. అతను ఇతను ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇతను నన్ అదర్ దాన్ సముద్రగుప్త అనమాట. ఇతను ఒక గ్రేట్ వారియర్ అనమాట, గొప్ప రాజు. అదేవిధంగా కల్చర్ కూడా చాలా డెవలప్ చేశాడు. సో కింద వారిలో గుప్త చక్రవర్తుల్లో అతని నాణాలను వీణ లేదా ఫ్లూట్ ఆడుతున్నట్లు సూచిస్తారు. ఎవరు అంటే సముద్రగుప్త. తక్సిలా యూనివర్సిటీ వాస్ లొకేటెడ్ బిట్వీన్ విచ్ టూ రివర్స్? చూడండి, ఇది మనకి ప్రెసెంట్ డే చూస్తే దాని యొక్క పురావస్తు అంటే ఆర్కియలాజికల్ రిమైన్స్ ఈ విధంగా ఉంది. ఇదే తక్సిలా యూనివర్సిటీ అనమాట. అయితే తక్సిలా యూనివర్సిటీ దేని మధ్యలో ఉంది అంటే రెండు నదుల మధ్యలో జనరల్గా ఇది నిర్మించారండి. అది దేనికి అంటే మనకి జనరల్గా కొన్ని బుక్స్లో ఏమనిస్తాడు అంటే ఇండస్ హైడాస్పస్ నదుల మధ్యలో తక్సిలా యూనివర్సిటీ ఉంది అని ఇస్తాడు. సో ఒకవేళ మీకు ఆప్షన్స్ అనేది డైరెక్ట్గా ఇండస్ అండ్ హైడాస్పస్ నదులు అని ఇస్తే అది పెట్టేయచ్చు, కానీ కొన్ని ఎగ్జామ్స్లో ట్విస్ట్ చేయడానికి మారుస్తున్నాడు. ఈ హైడాస్పస్ అంటే ఏంటో చాలామందికి తెలిస్తే ఓకే, కానీ యాక్చువల్గా ఇది ఏంటి అంటే హైడాస్పస్ అంటే మనకి గ్రీక్ వాళ్ళు మన నదుల్ని వాళ్ళ ఓన్ నేమ్స్తో అప్పట్లో పిలిచేవారు. సో జేలం నది, మన ప్రెసెంట్ డే జేలం నదిని అప్పట్లో హైడాస్పస్ రివర్ అని పిలిచేవారు. సో జీలం అన్న హైడాస్పస్ అన్న ఒకటి, దీంట్లో బిట్ ఇట్లా కూడా అడగచ్చు, ద ఏన్షియంట్ నేమ్ ఆఫ్ జీలం రివర్ వాస్ అంటే హైడాస్పస్, హైడాస్పస్ ఇండస్ మధ్యలో ఉంది తక్సిలా యూనివర్సిటీ. సో ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఇండస్ అండ్ జీలం అనమాట, ఇండస్ అండ్ జీలం ఫస్ట్ ఆప్షన్ వస్తుందండి. నెక్స్ట్,
హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బిల్ట్ ది గోమటేశ్వర స్టాట్యూ అట్ శ్రావణ బెలుగుల? మన కర్ణాటకలో శ్రావణ బెలుగులలో బాహుబలి స్టాట్యూ అంటాం, లేకపోతే గోమటేశ్వర స్టాట్యూ అంటాం. ఇది చాలా పెద్ద స్టాట్యూ అండి. ఈ స్టాట్యూని ఎవరు కట్టారు అంటే ఇది కూడా ఫేమస్ బిట్ అనమాట, ఇంపార్టెంట్ బిట్ ఇది, గుర్తుపెట్టుకోండి. చాముండరాయి అనే ఒక వ్యక్తి శ్రావణ బెలుగుల వద్ద గోమటేశ్వర విగ్రహాన్ని నిర్మిస్తారు. ఇది మోనోలిథిక్ స్టాట్యూ అంటే ఒక సింగిల్ రాయి నుంచి, ఒకటే రాయి రాతి నుంచి ఇది నిర్మించడం అనేది జరిగింది. ఇది 60 feet హైట్ అండి, చాలా హైట్ అనమాట, 60 feet హైట్. ఇది అరౌండ్ 10th century ఏడీలో కట్టడం జరిగింది, అంటే అరౌండ్ సమ్ 1000 AD ఆ టైంలో నిర్మించడం జరిగింది. సో చాముండరాయి అనే నేమ్ గుర్తుపెట్టుకోండి శ్రావణ బెలుగులకి, గోమటేశ్వర స్టాట్యూకి. ధోలవీర ఇస్ సిచ్యువేటెడ్ అట్ ద బ్యాంక్ ఆఫ్ రివర్. ధోలవీర అనేది సింధు నాగరికతలో, సింధు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఒక పట్టణం అండి ధోలవీర. ఇది ఏ నది ఒడ్డున ఈ నగరం ఉంది అంటే, మనకి సింధు నాగరికతలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ముఖ్యమైన పట్టణాలన్నీ ఏదో ఒక నది ఒడ్డున మనకి వాళ్ళు నిర్మించడం జరిగింది. రివర్ వ్యాలీ సివిలైజేషన్స్ అంటాం అందుకనే వాటిని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని, నదిని బేస్ చేసుకొని అవి డెవలప్ జరగడం జరిగింది. అయితే లూనీ రివర్ యొక్క ఒడ్డు మీద ధోలవీర అనే నగరం లొకేట్ అయి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి లూనీ అండి. ఇక్కడ చూడొచ్చు మనకి వెస్ట్ కోస్ట్లో గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని ఈ లూనీ రివర్ ఫ్లో అవుతుంది, దాని ఒడ్డులో మనకి ధోలవీర అనేది ఉందన్నమాట. గుజరాత్ అని గుర్తుపెట్టుకోండి, ధోలవీర లూనీ రివర్. హూ రోట్ పంచతంత్ర? పంచతంత్ర అనేది మనం చిన్నప్పుడు చాలాసార్లు విన్నాం కూడా దీని గురించి. సో ఈ దీన్ని యొక్క రచయిత ఎవరు అంటే మనకి విష్ణు శర్మ అని అన్డౌటెడ్లీ చెప్పేసేయాలండి. విష్ణు శర్మ పంచతంత్ర. నెక్స్ట్ ఈ లోతల్ అనేది కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన ఒక రేవు పట్టణం అండి, ఓడరేవు లోతల్ అనేది. ఈ లోతల్ వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ ఫర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. అయితే సింధు నాగరికతకు చెందిన లోతల్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో రైట్ ఏది రాంగ్ ఏది మనం చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మనం ఆల్రెడీ ఈ పాయింట్ చదివామన్నమాట, ఏంటి సింధు నాగరికతకు చెందిన ఇది ఒక ఓడరేవు పట్టణం అని. సో ఇది వెరీ మచ్ ట్రూ. సెకండ్, ఇట్ వాస్ ఎక్స్కవేటెడ్ బై ఎస్ఆర్ రావు. ఇది రైట్ అండి. యాక్చువల్గా 1957లో ఈ ఎస్ఆర్ రావు అనే అతను హిస్టోరియన్ మరియు ఆర్కియాలజిస్ట్ అనమాట, పురాతత్వ శాస్త్రవేత్త. ఇతను దీని యొక్క పురావస్తు పనులన్నీ ఇతను ఆధ్వర్యంలోనే జరిగాయి, ఎస్ఆర్ రావు. సో ఇది కూడా రైట్ అనమాట. కరెంట్లీ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద పాకిస్తాన్ అనేది మాత్రం కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఇది ప్రెజెంట్ డే గుజరాత్ స్టేట్లో ఉందన్నమాట లోతల్ అనే సిటీ. సో ఇది రాంగ్. కాబట్టి 1 and 2 అనే ఆప్షన్ ఉంటే అది టిక్ పెట్టేస్తాము, మనకి అది రైట్ ఆప్షన్. సాతవాహన డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? ఈ స్థాపకుడు అండి, ఫౌండర్. కొన్ని ముఖ్యమైన రాజ్యాలకి ఫౌండర్ అనే బిట్స్ అడగడం జరుగుతుంటుంది, లేకపోతే లాస్ట్ కింగ్ కూడా అప్పుడప్పుడు అడుగుతుంటారండి. మౌర్యాస్లో లాస్ట్ కింగ్ ఎవరిందాక నేను మీకు చెప్పాను, ఏమన్నాను బృహద్రథుడు అట్లాగా. సో ఫౌండరు లాస్ట్ కింగ్ అనేది మనము జనరల్గా గుర్తుపెట్టుకోవాలి. సాతవాహనకు చెందిన ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నాడు. సాతవాహనకు చెందిన ఫౌండర్ పేరు సిముఖుడు అండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సాతవాహన డైనాసిటీ యొక్క లాస్ట్ కింగ్ ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, ఇది కూడా పులమావి 4 అంటాం అనమాట. కొన్ని బుక్స్లోనే పులమావి 3 అని కూడా ఉంటుంది, ఏదో ఒకటే ఆప్షన్ ఇస్తాడు. ఏది ఇస్తే 3 ఇస్తే 3 అని పెడతాం, 4 ఇస్తే 4 అని పెడతాం, 2 అయితే ఇవ్వడండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ కింగ్ ఫౌండర్ వచ్చేసరికి సిముఖ అండి. ఇక్కడ మీకు ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, ఇక్కడ కొంతవరకే ఇచ్చాడండి లిస్ట్. యాక్చువల్గా ఇంకా దీని తర్వాత చాలామంది రాజులు కొంతమంది పరిపాలిస్తారు, తర్వాత పులమావి అనే అతను వస్తాడు. దీని తర్వాత పులమావి తర్వాత యాక్చువల్గా ఇక్ష్వాకు రాజు శాంతమూలుడు ఇతను డిఫీట్ చేసి ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. అది ఇక్కడ లేదు, బట్ ఫౌండర్ కోసం ఇక్కడ ఈ చార్ట్ పనికొస్తుందండి మనకి. సిముఖ ఆర్ శ్రీముఖ అని కూడా అంటాము ఇతన్ని. ఇతను శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇందులో ఫేమస్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ గుప్తా ఏజ్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ గుప్తుల కాలం గురించి మాట్లాడుతున్నాడు. గుప్తా కాలం చెంది ఒక 3-4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్స్. అందులో రైట్ ఏంటి అంటున్నాడు. మనకి గుప్తా ఈ లాస్ట్ది ఇక్కడ మెసిడోనియన్ ఇన్వేషన్ అండి,
మెసిడోనియన్ ఇన్వేషన్. ఇక్కడ ఒకవేళ కనిపించకపోతే ఇదండి దాని మీనింగ్, డి ఆప్షన్ అది. మెసిడోనియన్ దండయాత్ర, ఇందులో రైట్ ఏదో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ది చైనీస్ యాత్రికుడు హ్యూయన్ సాంగ్ సందర్శన, అంటే విజిట్ ఆఫ్ చైనీస్ పిల్గ్రమ్ హ్యూయన్ సాంగ్. ఇది రైటా రాంగా అంటే, యాక్చువల్లీ హ్యూయన్ సాంగ్ అనే వ్యక్తి మనకి హర్షా టైంలో అనేది రావడం జరుగుతుందండి ఇండియాకి. హర్షా ఏ వంశానికి చెందిన రాజు? పుష్యభూతి డైనాస్టీకి చెందిన రాజు. గుప్తారాజు కాదు హర్ష, పుష్యభూతి డైనాస్టీకి చెందిన రాజు హర్ష. ఇతని సమయం టైంలో హ్యూయన్ సాంగ్ అనే వ్యక్తి భారతదేశానికి సందర్శించడం జరుగుతుంది. కావున మొదటి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి గుప్తుల కాలం చెందినది రైట్ ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్. నెక్స్ట్, సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ ఆస్ట్రానమీ బై ఆర్యభట్ట. ఎస్, ఆర్యభట్ట అనే ఒక గొప్ప శాస్త్రవేత్త గుప్తుల కాలంలో నివసించేవాడు. సో ఆర్యభట్ట అనేది గుప్తుల కాలం చెందింది అంటే ఎస్, ఇట్ ఈస్ రైట్. థర్డ్ ఏమంటున్నాడు అంటే, సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు పోయట్రీ అండ్ లిటరేచర్ బై బాణభట్ట. అంటే బాణభట్ట కవిత్వం మరియు సాహిత్యానికి గణనీయమైన సహకారం గుప్తులు అందించారు అంటే ఇది అగైన్ రాంగ్. మనకి బాణుడు బాణ ఆర్ బాణభట్ట అంటే ఇమీడియట్గా గుర్తు రావాల్సిన పేరు హర్ష అండి. హర్ష యొక్క ఆస్థానంలో ఉండేవాడు బాణుడు. బాణుడు ఇన్ఫ్యాక్ట్ హర్ష చరిత్ర అనే బుక్ రాస్తాడు. హర్ష చరిత్ర బుక్ చాలా పాపులర్ బుక్ అండి ఇది, హర్ష చరిత్ర బై బాణ అనేది. సో బాణ ఎవరి కాలం? హర్ష కాలం, నాట్ గుప్త కాలం. సో ఇది రైటా అంటే నాట్ రైట్, రాంగ్. మెసిడోనియన్ ఇన్వెన్షన్, మెసిడోనియా అంటే అప్పట్లో గ్రీక్ అండి. గ్రీక్ అంటే ఆల్మోస్ట్ మెసిడోనియన్ దండయాత్ర అంటే అలెగ్జాండర్ దండయాత్ర. ఇది ఎప్పుడు జరిగింది, ఎవరి కాలంలో జరిగింది అంటే మనం ఆల్రెడీ చూసామన్నమాట, మౌర్యుల కాలంలో జనరల్గా ఇది జరుగుతుంది. అంటే మగధ నందరాజైన ధనానంద టైంలో మెసిడోనియా రాజు, గ్రీక్ రాజు అలెగ్జాండర్ రావడం జరుగుతుంది. సో ఇది గుప్తులకు చెందింది కాదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఆర్యభట్ట అనే ఆప్షన్ బి అన్నమాట ఆన్సర్ దీనికి. ఐడల్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ బ్రాన్స్తో చేయబడిందండి, కాంస్యంతో, నాట్యకత్తె అంటాం అన్నమాట తెలుగులో. ఇది మనకి సింధు నాగరికతకు సంబంధించింది, అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించింది. ఇది మనకి ఎక్కడ దొరికింది అనే బిట్ కూడా అప్పుడప్పుడు అడుగుతారు. ఇది డైరెక్ట్ బిట్ అండి. ఇది ఏ సివిలైజేషన్కి చెందింది, ఏ నాగరికతకు చెందింది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందింది అని మనం చెప్పేస్తాం. ఈ స్టాట్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ బ్రాన్స్ అంటే కాంస్యంతో చేయబడిన నాట్యకర్త యొక్క బొమ్మ మనకి సింధు నాగరికతకు చెందింది అనేది మనకు తెలుసు. అయితే అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఇంకా కొంచెం డెప్త్ వెళ్తే, ఇది ఏ సింధు నాగరికతకు చెందిన నగరంలో మనకి ఇది దొరికింది, లభించింది అని అప్పుడప్పుడు అడుగుతుంటాడు అనమాట. అట్లా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి దీని ఆన్సరు, మొహెంజదారో. మొహెంజదారో నగరంలో మనకి ఈ బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ అనేది లభించింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ది అండర్ మెన్షన్డ్ పల్లవ కింగ్స్? నేను మీకు చెప్పాను, కొన్ని కింగ్స్ రాజుల గురించి క్వశ్చన్ అడగడం జరుగుతుంటుంది. అందులో ఫౌండర్ ఎవరు, లాస్ట్ కింగ్ ఎవరు, లేకపోతే అప్పుడప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్ ఈ విధంగా క్వశ్చన్ అడగచ్చండి. క్రోనలాజికల్ ఆర్డర్ అంటే వరుస క్రమంలో వాళ్ళ పేర్లని పెట్టండి అని. కాబట్టి మనకి బ్రీఫ్ ఐడియా ఆఫ్ ద కింగ్స్ మనకి తెలిసి ఉండాలండి, ఇంపార్టెంట్ డైనాస్టిక్స్ చెందింది అట్లీస్ట్. సో పల్లవ అనేది ఇంపార్టెంట్ డైనాస్టీ. మీకు ఇక్కడ పల్లవ అనేది అరౌండ్ 600 AD ఆ టైంలో మనకి ఈ రీజియన్ని పరిపాలించేవారు, ముఖ్యంగా తమిళనాడు ఆ రీజియన్ అండి, కొంతవరకు కర్ణాటక రీజియన్ని. ఈ పల్లవ యొక్క రూలర్స్ పేర్లు నేను మీకు ఇచ్చాను. సో హోల్ లిస్ట్ ఇందులో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడండి, క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి అని అడుగుతున్నాడు. సో ఈ ఫస్ట్ ఇక్కడ వీళ్ళ నలుగురు యొక్క పెద్దగా డీటెయిల్స్ లేవు మనకి, అంటే వాళ్ళ గురించి పెద్దగా తెలియదు హిస్టారికల్గా చూసుకుంటే. అందుకనే ముఖ్యంగా మనకి తెలిసింది మహేంద్రవర్మన్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత నరసింహవర్మన్ మళ్ళీ రిపీట్ అవుతుంది, మహేంద్రవర్మన్ 2 అట్లాగే ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే ఇట్లాంటి బిట్ మీరు కష్టమని చెప్పి వదిలేయకండి, కొంచెం ఆలోచించండి, ఇది ఈజీగా పెట్టేయచ్చు. ఎట్లాగో నేను చెప్తాను చూడండి. ఇందులో నాకు ఏం తెలియదు కానీ ఒక్క మహేంద్రవర్మన్ అనేది జనరల్గా మొదటగా పల్లవరాజుల్లో కొంచెం మొదటివాడు అని ఒక్కటి బిట్ నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు.
అయితే ఇదే ఇన్ఫర్మేషన్తో నేను అక్కడ బిట్ అటెంప్ట్ చేసేయగలుగుతాను చూడండి ఎట్లా. ఇది ఒక్కటి రీల్స్ నాకు. సో మహేంద్రవర్మన్ ఫస్ట్, నందివర్మన్ టూ, నరసింహవర్మన్ వన్, సింహ విష్ణు. నాకు తెలుసు మహేంద్రవర్మన్ వన్ అనే అతను మొదటిగా జనరల్గా పల్లవరాజ్యంలో కొంచెం మొదట్లో ఉంటాడు. సో ఇతను ఫస్ట్ ఎంపరర్. సో ఫస్ట్ వచ్చేసరికి ఆప్షన్ ఏంటండి? టూ అనమాట. అయితే ఇక్కడ నేను మొదటి టూ ఏది ఉంది అంటే ఒకటే ఉంది. చాలా వరకు బిట్స్ ఆప్షన్స్ ఇట్లాగే ఇస్తాడనమాట కష్టమైన క్వశ్చన్స్కి. ఇది కష్టమైన క్వశ్చన్ కింద వస్తుంది. అయితే నాకు మహేంద్రవర్మన్ వన్ అనే అతని గురించి తెలుసు, జనరల్గా మొదట్లో ఉంటాడని, అందుకని చెప్పి ఇది ఆన్సర్ పెట్టేస్తాను. నేను బిట్ని చేసేసాను. అందుకనే కొంచెం కష్టంగా అనిపించిన ఆలోచించండి, మనకు టైం ఉంటుంది, ఆలోచిస్తే మనము చాలా వరకు పెట్టగలుగుతాం. ఇక్కడ తెలియకపోయినా చూడండి మనం పెట్టగలిగాం బిట్. సో ఫస్ట్ వచ్చేసరికి మహేంద్రవర్మన్ టూ, తర్వాత నరసింహవర్మన్ వన్, అంతే కదండి ఆర్డర్లో. తర్వాత చూస్తే వన్ నందివర్మన్ టూ, తర్వాత ఇగోండి ఇక్కడ నందివర్మన్ టూ, దాని తర్వాత సింహ విష్ణు. సింహ విష్ణు అనేది మనకి యాక్చువల్గా ఇట్లా సింహ విష్ణు దీనికన్నా ముందు ఉందండి. సో ఆప్షన్స్ ఇక్కడ ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేదు. సో ఏమవుతుంది అంటే ఇక్కడ టూ త్రీ ఫోర్ వన్ అనేది మనకు ఆప్షన్ రావాలి. ఇక్కడ టూ త్రీ ఫోర్ వన్, అట్ ఫోర్ వన్ కూడా కాదండి. ఇక్కడ యాక్చువల్గా మనకు చూసుకుంటే సింహ విష్ణు అనేది మనకి జనరల్గా మహేంద్రవర్మన్ కన్నా ముందు ఉంది కాబట్టి జనరల్గా సింహ విష్ణు అనేది ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత మహేంద్రవర్మన్ అనేది వస్తుంది సెకండ్ ఆప్షన్, దాని తర్వాత మనకి నరసింహవర్మన్ అనేది వస్తుంది, తర్వాత నందివర్మన్ అండి. ఫోర్ టూ త్రీ వన్, ఫోర్ టూ త్రీ వన్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. సో ఇదన్నమాట ఆప్షన్. చరే టూ వస్తుందండి ఆప్షన్ మనకి. సో ఇక్కడ మనకి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా తెలుసుకోవడం కొంచెం తెలుసుకుంటే ఇంపార్టెంట్ లెక్క. ఓన్లీ మహేంద్రవర్మన్తోనే స్టార్ట్ చేయకుండా ఇక్కడ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ అడగడం బిట్లో చూశారు సింహ విష్ణు అని ఇచ్చాడు. సో జనరల్గా వీళ్ళ గురించి కూడా తెలుసుకోండి. ఇట్లాంటి బిట్లో మనకి జనరల్గా ఒక్కటి తెలిసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సింహ విష్ణు స్టార్టింగ్ అని తెలిసినా మీరు ఇక్కడ చూసుకుంటే ఫోర్ ఫస్ట్ కాబట్టి పెట్టేయగలుగుతారండి. కాబట్టి రాజుల గురించి వచ్చేసరికి కొంత మనకి ఐడియా ఉంటే మనం ఈజీగానే అటెంప్ట్ చేయగలుగుతాం. సో దీని ఆన్సర్ వచ్చేసరికి సింహ విష్ణు, తర్వాత మహేంద్రవర్మన్ వన్, నరసింహవర్మన్ వన్, నందివర్మన్ టూ. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ వర్ధమాన్ అటైన్డ్ ది స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, అంటే ఈ క్రింద వాటిలో ఎక్కడ వర్ధమాన జ్ఞానోదయం పొందాడు? నేను మీకు ముందు చెప్పానండి ఒక డే త్రీలో అనుకుంటా ఏమని అంటే, వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, ఆది శంకరాచార్య ఇటువంటి గొప్ప వాళ్ళ గురించి జనరల్గా మనకి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి జీకే పరంగా, అవన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని. అందులో వర్ధమాన మహావీరుడికి చెందింది మనమంతా ఆ రోజు చూసాము, ఎక్కడ జన్మించారు, ఎక్కడ కైవల్యాన్ని పొందారు అంటే ఎన్లైటన్మెంట్, ఎక్కడ చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్ పేరేంటి, వైఫ్ పేరేంటి, ఇట్లాంటివన్నీ ఫ్యాక్ట్స్ అనమాట జీకే. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వర్ధమాన మహావీరుడు జ్ఞానోదయం ఎక్కడ పొందాడు అని అడుగుతున్నాడు. ఆ రోజు మీకు నేను చెప్పాను మొత్తం ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ ఆ రోజు మొత్తం మనం చదివామండి. సో మొత్తం మనకి జైనంలో 24 తీర్థాంకరులు ఉంటారు, అందులో ఆఖరి తీర్థాంకరుడు పేరు వర్ధమాన మహావీరుడు. ఇతను ఎక్కడ జన్మించారు అంటే వైశాల్య దగ్గర కుంద గ్రామం దగ్గర. ఇతను క్షత్రియ వంశానికి చెందినతను. ఫాదర్ పేరు సిద్ధార్థ, మదర్ పేరు త్రిశాల, వైఫ్ పేరు యశో, డాటర్ పేరు అనుజ ప్రియదర్శన. ఇతనికి 30 సంవత్సరాలు అంటే వర్ధమానుడు 30వ ఏట వర్ధమానుడు ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. 13 సంవత్సరాలు అతను దీర్ఘ ధ్యానం చేసిన తర్వాత అతను కైవల్యాన్ని పొందుతాడు. ఎప్పుడు అంటే అతనికి 42 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఎక్కడ అంటే జింబిక గ్రామం, ఇదే బిట్ అనమాట ఈరోజు ఇప్పుడు అడిగింది. జింబిక గ్రామం దగ్గర కైవల్యాన్ని పొందుతాడు. అప్పటి నుంచి మహావీర లేకపోతే జీన, జితేంద్రియ, నిగ్రాంత, కేవల్, కైవల్యాన్ని పొందాడు కాబట్టి కేవలిని ఇట్లా పిలుస్తారనమాట అతన్ని. ఇతను దాదాపుగా 30 సంవత్సరాలు తను నేర్చుకున్న జ్ఞానాన్ని బోధించాడు. 72 సంవత్సరాలు అతనికి వచ్చిన దగ్గర రాజగృహ దగ్గర పావ అనే గ్రామం దగ్గర ఇతను మరణించడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, జింబిక గ్రామం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్, ఇక్కడ చూస్తే కవులు వారి యొక్క వర్క్స్ మీద అడిగాడు క్వశ్చన్. ఏన్షియంట్ హిస్టరీలో మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి ఇవి ఇంపార్టెంట్, అయితే ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమై ఉంటుంది అని. సో మనం ఆల్రెడీ ఇందులో కొన్ని చూసాం ఏంటి, కాళిదాస కుమార సంభవం చూసాం కదండి. కాళిదాస వర్క్స్ అని కొన్ని లిస్ట్ ఇచ్చిన, అందులో కుమార సంభవం ఉంది కదా.
కుమార సంభవం, కాళిదాస, శూద్రక, మృచ్చకటిక. ఇది కూడా మనం ముందు ఒక బిట్ చేసాము. మృచ్చకటిక అనే ఒక సంస్కృతంలో ఉంటుంది ఇది, దీనికి శూద్రక రచించారు అని. బృహత్ సంహిత వరహమిహిర రచిస్తాడు అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. విరహం వరహమిహిర బృహత్ సంహిత రచిస్తాడు. కౌముది మహోత్సవ విశాఖ దత్త అన్నో అండి, ఇది రాంగ్. ఎందుకు అంటే కౌముది మహోత్సవ అనే గ్రంథాన్ని ఒక కవయిత్రి రచిస్తుందండి. ఆమె పేరు వజ్జిక. వజ్జిక అనే కవయిత్రి కౌముది మహోత్సవాన్ని రచిస్తుంది. సో విశాఖ దత్త అనేది రాంగ్ అండి. సో ఆన్సర్ ఏది కరెక్ట్ మ్యాచ్ అవ్వలేదు అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఇది మనం ఆల్రెడీ చూసామండి, ఏ మహాజానపదానికి చంపా రాజధాని అని అడగడం జరిగింది. ఆల్రెడీ మనం ముందు డే ఒక 2 డేస్ బ్యాక్ చూసామనుకుంటా. సో జనరల్గా మనకి ఏంటి అంటే మహాజానపద, ఇక్కడ చూడండి, ఇవి మహాజానపదాలు అనమాట. ఇండియాలో చూసుకుంటే కంబోజ, గంధర ఇవన్నీ 16 ఉంటాయి. ముఖ్యంగా మహాజానపద 600 BC to 300 BC ఆ టైం పీరియడ్లో మనకి ఇవన్నీ స్ప్రెడ్ అయి ఉన్నాయి. అస్మాక క్యాపిటల్ ఏంటి, ప్రతిస్థాన అట్లాగా. అవంతికి ఏమని నేను ఆ రోజు చెప్పాను గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అని. ఒకసారి గ్రూప్స్లో అడిగాడు అని కూడా చెప్పాను. అవంతికి ఏంటంటే మాయిష్మతి అంటాం అనమాట అవంతికి. సో ఇక్కడ మనకి అంగా ఉంది కదండి మహాజానపదం, దీనికి క్యాపిటల్ చంపా అనమాట. చంపా, అంగా, ఇట్లాగా ఇవేనండి మహాజానపద 16 ఉంటాయి. వాటి క్యాపిటల్స్ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మనకి బెటర్ ఉంటుంది ఎగ్జామినేషన్స్లో. సో చంపా అంటే అంగా. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ డస్ నాట్ బిలాంగ్ టు ద సేమ్ కేటగిరీ. ఇవన్నీ కొంచెం ట్విస్ట్ చేసి, అంటే స్టూడెంట్స్ యొక్క అండర్స్టాండింగ్ ఎంతుంది సబ్జెక్ట్ పైన టెస్ట్ చేయాలి అంటే జనరల్గా ఇట్లాంటి ఎగ్జామ్ క్వశ్చన్స్ ఇస్తాడండి. ఇవి మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే, ఒక స్పష్టత ఉంటే, అవగాహన ఉంటే సబ్జెక్ట్ పైన మీరు ఈజీగానే చేస్తారు. ఇక్కడ మీరు చూస్తే మీకు జనరల్గా ఏం డౌట్ వస్తుందండి, మౌర్యాసు బృహద్రథ, మౌర్యాస్కి బృహద్రథకి రిలేషన్ ఏంటి అని ఆలోచించండి ఒకసారి. మనం ఆల్రెడీ ఈ ఫ్యాక్ట్ చదివాం, ఈ పాయింట్ ఏమని. మౌర్యాస్లో ఆఖరి రాజు పేరు బృహద్రథ. ఇది అప్పుడప్పుడు ఎగ్జామ్స్లో అడగవచ్చు ఇది. సో ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్ అని మనం అప్పుడు అనుకున్నాం. కాబట్టి మౌర్యాస్ యొక్క ఆఖరి రాజు పేరు బృహద్రథ అనమాట. అంటే ఒక ఆఖరి రాజుల గురించి చెప్తున్నట్టున్నాడు అని ఒక ఐడియా వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కన్వా చూద్దామండి. కన్వ అనేది ఒక వంశం ఉంటుందన్నమాట, కన్వ వంశం అంటాం. ఈ కన్వ వంశం యొక్క చివరి రాజు పేరు కూడా సుసరామ. అందుకని నేను అన్నానండి, ప్రతి వంశంలో రాజుల పేర్లు అంటే వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కట్టుకుని అట్లీస్ట్ వాళ్ళ పేర్లు ఒక ఆర్డర్లో, ఎట్లీస్ట్ ఏంటంటే మొదటి రాజు, స్థాపకుడు, చివరి రాజు ఎవరు, అందులో గొప్ప రాజు ఒకలో ఇద్దరో ఉంటారు, వాళ్ళ పేర్లు ఎట్లీస్ట్ తెలుసుకోవాలండి. ఆర్డర్లు అందరి పేర్లు తెలియకపోయినా లాస్ట్ పేరు తెలియడం వల్ల ఇక్కడ మనకి ఏంటి అర్థమవుతుంది, కన్వ వంశంలో చాలా మంది రాజులు ఉంటారు, అందులో లాస్ట్ రాజు పేరు సుసరామన్ అనమాట. సో ఇక్కడ కూడా ఆఖరి రాజు పేరు ఇచ్చాడు. శుంగాకి చెందిన ఆఖరి రాజు పేరు కూడా దేవభూతి అండి. కాబట్టి ఇక్కడ జనరల్గా ఏమిస్తున్నాడు అంటే మనకి ఒక రాజ్యము దాని యొక్క చివరి రాజుల పేర్లు ఇస్తున్నాడు. అయితే సాతవాహనస్ కింద ఏమిచ్చాడు, సిముఖ అని ఇచ్చాడు. సిముఖ ఎవరు, ఆఖరి రాజు కాదు, స్థాపకుడు అనమాట. అందుకనే ఇక్కడ ఈ 4 ఆడ్ వన్ అవుట్ ఏది అంటే, లేకపోతే ఈ 4 ఒక అన్ని 4 ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నాయి, 1 ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు ఏది అన్నట్టు అడుగుతున్నాడు అనమాట. సేమ్ కేటగిరీ కానిది ఏది అంటే సాతవానస్ అయిన సిముఖ. ఎందుకంటే మిగతా 3 రాజ్యము ఆఖరి రాజుల గురించి చెప్తుంది, వేరస్ ఇక్కడ బిబిట్లో మాత్రం తన ఫౌండర్ గురించి చెప్పింది సాతవాహనాస్. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫేమస్ రూలర్ ఇస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు అండి. శాసనాల పితామహుడు అని ఏ రాజుని మనము వర్ణిస్తాము అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇక్కడ మనకి కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ బాగా ఎక్కువగా విస్తారంగా రిలీజ్ చేసిన రాజు సముద్రగుప్తుడు అండి. ఆల్రెడీ మనం చూసాం కొన్ని కాయిన్స్ ఇస్తుంది, వీణా వాయిస్తున్నట్టు, ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఆ ముద్రలో మనము సముద్రగుప్తుడి యొక్క కాయిన్స్ చూసాము. ప్లస్ సముద్రగుప్త యొక్క ఫేమస్ ఇన్స్క్రిప్షన్ ఒకటి ఉంటుంది, ఏంటి అది గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఇది చాలా ఫేమస్ ఇన్స్క్రిప్షన్ అనమాట సముద్రగుప్తుడు. అది అలహాబాద్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అంటాము, అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అంటాము. ఎవరిస్తారండి ఇది, ఈ సముద్రగుప్తుడి యొక్క సేనాని అయిన హరిసేన ఇస్తాడనమాట.
హరిసేన ఇస్తాడు అలహాబాద్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరి గురించి ఇస్తాడు అంటే సముద్రగుప్త గురించి ఇందులో రాస్తాడు. ఇందులో ఒక దగ్గర ఏమని రాస్తాడంటే, సముద్రగుప్తుడు గొప్ప యోధుడు, ఈస్ ఎ గ్రేట్ వారియర్, ఇతను 100 బ్యాటిల్స్ని గెలిచాడు అన్నట్టు ఇస్తాడు అనమాట ఇందులోనే. సో సముద్రగుప్తుడిని జనరల్గా శాసనాలకి కాయిన్స్కి ఎక్కువ అయిన పేరు మీద వచ్చాయి. అందుకనే మనం ఫాదర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాల పితామహుడుగా ఎవరిని వర్ణిస్తామంటే సముద్రగుప్తని వర్ణిస్తాము. సెలెక్ట్ ది కరెక్ట్ పేర్ ఆఫ్ బుక్ అండ్ ఆథర్. బుక్, ఆథర్, ఏది కరెక్టో అని అడుగుతున్నాడు. అంటే 3 రాంగ్ ఉన్నాయి, 1 కరెక్ట్ ఉన్నాయి, వీటిలో ఏంటో చెప్పమంటున్నాడు. ఇక్కడ ముద్ర రాక్షస ఎవరు రచించారండి? విశాఖ దత్తుడు రాస్తాడండి. ముద్ర రాక్షస విశాఖ దత్త అనమాట, గుర్తుపెట్టుకోండి. ముద్ర రాక్షస ఫస్ట్ది వచ్చేసరికి ఇది సోమదేవ కాదు, ఇది విశాఖ దత్త. ఇక్కడ గుర్తుపెట్టేసుకోండి ఒక బిట్లోని ఈ ఫ్యాక్టర్. పొద్దున ఇదే బిట్లకు రావచ్చు, ఏమని ముద్ర రాక్షస ఎవరు రచించారు అని బిట్ రావచ్చు, విశాఖ దత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, బృహత్ సంహిత ఎవరు రచించారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. ఇందాక ఇది ఆల్రెడీ మనం చదివాం, మీకు గుర్తుందో లేదో. బృహత్ సంహిత ఎవరు ఇందాకంటే మనం ప్రీవియస్ క్లాస్లో మనం చూసాం ఇది ఆల్రెడీ. బృహత్ సంహిత ఎవరు రాశారు అంటే ఇట్ వాస్ సోమ వరహమిహిరుడు అండి. వరహమిహిరుడు ఇందాక మనం ఇది యాక్చువల్లీ చూసాం కదా ముందు క్లాస్లో. బృహత్ సంహిత వరహమిహిర అనమాట, వరహమిహిర రచిస్తాడు బృహత్ సంహిత అని. సో ఒక బిట్ వచ్చినప్పుడు మనం ఇట్లా అసోసియేట్ చేసుకుంటే ఈ బిట్కే కేవలం కాకుండా ఒక ఇన్ఫర్మేషన్ చదివినట్టు మనం డిఫరెంట్ పాయింట్స్ తీసుకొచ్చండి ఇందులో నుంచి. నెక్స్ట్ కథసారిత సాగరం అంటే సోమదేవుడు అండి. కథసారిత సాగరం సోమదేవ. సో ఈ 3 మనకి కరెక్ట్ ఇవ్వలేదు. పంచ సిద్ధాంతిక అంటే ఎస్ అండి వరహమిహిర. యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు కలిసి రచిస్తారు ఇది, వరహమిహిర మరియు వర్మమిహిర అని. బట్ ఇక్కడ మనకి జనరల్గా వరహమిహిర అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. పంచ సిద్ధాంతిక ఎవరు రచిస్తారు అంటే వరహమిహిర అని గుర్తుపెట్టుకోండి అండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి కరెక్ట్ పేర్ ఏది అంటున్నాడు కాబట్టి పంచ సిద్ధాంతిక. కాబట్టి ఇక్కడ అనుకోండి ఒకసారి, ముద్ర రాక్షస బై విశాఖ దత్త, బృహత్ సంహిత బై వరహమిహిర, కథాసరిత సాగరం బై సోమదేవ, పంచ సిద్ధాంతిక బై వరహమిహిర. నెక్స్ట్, హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రానమర్ టు క్యాలిక్యులేట్ ది టైమ్ టేకెన్ బై ఎర్త్ టు ఆర్బిట్ ద సన్. అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది కదండి, అయితే ఎంత టైం పడుతుంది అనేది ఆ కాలంలోనే దాదాపుగా కొంత యాక్యురేట్గా మన భారతదేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త ఇవ్వగలిగారంటే పురాణ ఏన్షియంట్ హిస్టరీలో ఎవరు ఇవ్వగలిగారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. అయితే ఏన్షియంట్ హిస్టరీ చెందిన భాస్కరాచార్యుడు ఆ కాలంలోనే దాదాపుగా మన భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందని, అది ఒక రెవల్యూషన్ అంటాం దీన్ని, ఒకసారి చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా మొదటగా చెప్పడం జరిగింది భాస్కరాచార్యుడు అండి, గుర్తుపెట్టుకోండి. ఆర్యభట్ట అని ఫస్ట్ ఆప్షన్ ఇవ్వగా చూడగానే ఆర్యభట్ట అని పెట్టేసుకోకండి, యూనివర్స్కి సంబంధించిన కాదు అని భాస్కరాచార్యుడు చెప్తాడు అనమాట ఇది మొదటిగా. హూ ఇస్ ద మోస్ట్ ప్రామినెంట్ గాడ్ ఆఫ్ రిగ్వేద. రిగ్వేదిక్ కాలంలో బాగా ప్రాచుర్యం ఉన్న ప్రముఖమైన దేవుడు ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి రిగ్వేదిక్ అంటే తొలి వేద కాలం అనమాట, రిగ్వేద అనే లేకపోతే ఎర్లీ వేదిక్ అంటాం అనమాట. సో రిగ్వేదిక్ ఆర్ ఎర్లీ వేదిక్, తొలి వేద కాలం ఇది. దాని తర్వాత లేటర్ వేదిక్ వస్తుంది, అంటే మలి వేద కాలం వస్తుంది. రిగ్వేద ఆర్ ఎర్లీ వేదిక్లో ఇంద్రుడు అనమాట ప్రధానమైన దేవుడు. దాని తర్వాత లేటర్ వేదిక్ వెళ్ళాక రిగ్వేదిక్ అంటే ఇది అరౌండ్ మనకి 1500 to 900 BC అండి టైం. ఇది 900 BC to 600 BC అనమాట. అయితే మనకి రిగ్వేదిక్ టైంలో తొలి వేద కాలంలో ఇంద్రుడు ప్రముఖమైన దేవుడు, మలివేద కాలంలో లేటర్ వేదిక ఏజ్లో ఇంద్రుడు తన ప్రాముఖ్యాన్ని కోల్పోతాడు. ఇక్కడ త్రిమూర్తులు అనమాట, అంటే బ్రహ్మ విష్ణు శివుడు వీళ్ళకి ప్రాముఖ్యం అనేది లభిస్తుంది ఇక్కడ మలివేద కాలంలో. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, రిగ్వేదిక్ కాలంలో ప్రామినెంట్ గాడ్ బాగా ప్రాముఖ్యమైన దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు, ఇంద్ర. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్క్స్ డీల్స్ విత్ ది హిస్టరీ ఆఫ్ కాశ్మీర్. కింద వాటిలో ఏది కాశ్మీరీ చరిత్రతో వ్యవహరిస్తుంది, కాశ్మీర చరిత్ర గురించి చెప్తుంది అంటే
మనకి కల్హాన అనే ఒక కవి ఉంటాడండి. ఆ కల్హాన అనే కవి రాజతరంగని అనే ఒక గ్రంథాన్ని రచిస్తాడండి. ఈ రాజతరంగని కాశ్మీర్ హిస్టరీ గురించి చాలా డీటెయిల్డ్గా అకౌంట్ ఇస్తుందండి. అంటే రాజతరంగని గ్రంథంలో కాశ్మీర్ని పరిపాలించిన రాజుల యొక్క వివరాలను ఇది తెలపడం జరుగుతుంది. దీని ద్వారా మనకి కాశ్మీర్ యొక్క చరిత్ర బాగా తెలిసింది ఏన్షియంట్ టైమ్స్లో. సో కాశ్మీర్ హిస్టరీకి సంబంధించి ఏ గ్రంథము ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే కల్హానా రచించిన రాజతరంగని. ఇది గుర్తుపెట్టుకోండి అండి. కల్హానా ఈ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, హూ రోట్ రాజతరంగని, కల్హానా. ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ ధమిక్ స్తూప లొకేటెడ్? ధమిక్ స్తూప అనే ధమ్మ స్తూప అని కూడా కొన్ని టెక్స్ట్స్లో చెప్పడం జరుగుతుందండి. బేసికలీ ఇది ధర్మానికి సంబంధించిన స్తూప లాంటిది, ధమిక్ ఆర్ ధమ్మ స్తూప. ఇది ఎక్కడుంది అంటే మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సారనాథ్లో ఉంటుందండి. సారనాథ్ అనేది వారణాసికి ఒక 13 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది కాశీకి. సో ఒకవేళ ఆప్షన్స్లో మనకి సారనాథ్ అని ఇస్తే సారనాథ్ అని పెట్టాలి. ఇందులో సారనాథ్ ఇవ్వలేదు, వారణాసి ఇచ్చాడు కాబట్టి వారణాసి అని పెడతాం. రెండు ఇస్తే అంటే సారనాథే పెట్టాలండి. ఎగ్జాక్ట్గా చెప్తాం కానీ ఇవ్వడు, జనరల్గా ఏదో ఒకటి ఇస్తాడు. కాబట్టి ఇది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా సారనాథ్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ చాలా పెద్ద స్తూపం అన్నమాట. ఇది చాలా పెద్ద స్తూపము, దీనే ధమక్ స్తూపం అంటాం. ఇది సారనాథ్లో ఉంది. నెక్స్ట్ 100th క్వశ్చన్ అండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్ట్స్ వాస్ బిందుసార ఇంట్రెస్టెడ్? అంటే మనకి బిందుసారుడు అనే మగధకు చెందిన రాజు ఉంటాడు అని మనం చదివాం కదండి, బిందుసారుడు. ఈ బిందుసారుడు ఎవరి తండ్రి అండి? అశోకుడి తండ్రి అని మనం అప్పుడు చెప్పడం జరిగింది ముందు క్లాస్లో. సో ఇతను అజీవిక మతం అని ఒక మతం ఉండేదండి అప్పట్లో, అజీవిక మతం. దీన్ని స్థాపకుడు ఎవడు, ఈ మతానికి స్థాపకుడు బిట్ అది కూడా రేపు పొద్దున్న ఎప్పుడని అడగచ్చండి. అజీవిక సెక్ట్, అజీవిక మతాన్ని స్థాపకుడు పేరు ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, మొగలిపుత్ర తిస్సా అనమాట. మొగలిపుత్ర తిస్సా వాస్ ది ఫౌండర్ ఆఫ్ ది అజీవిక సెక్ట్. ఓకే ఓకే, ఇక్కడ స్మాల్ కరెక్షన్ అండి, సారీ. యాక్చువల్లీ మొగలిపుత్ర తిస్సా అనేది బుద్ధిజంకి చెందిన మాంక్ అండి. అజీవిక అనేది కొంచెం జైనికి సంబంధించిన సెక్ట్ ఇది. సో ఇది యాక్చువల్లీ మక్కాలి గోశాలి అని ఉంటుంది, కరెక్షన్ చేసుకో. మక్కాలి గోశాలి, మక్కాలి గోశాలి అనే అతను అజీవిక సెక్ట్ని ప్రారంభిస్తాడు. మక్కాలి గోశాలి అండి అజీవిక సెక్ట్. మొగలిపుత్ర తిస్సా వేరు, ఇతను బౌద్ధానికి చెందిన రాజు. ఇతను యాక్చువల్లీ బిందుసారుడి యొక్క కొడుకైన అశోకుడికి బౌద్ధంకి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనమాట. అశోకుడికి బౌద్ధం వైపు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో ఇతను అశోకుడికి సంబంధించిన వ్యక్తి. వేరే అజీవిక సెక్ట్ స్థాపకుడు మక్కాలి గోశాలి. అజీవిక అనగానే మీరు బిందుసారుడి పేరుని గుర్తుపెట్టుకోండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈ పార్ట్లో 100 క్వశ్చన్స్ మనం చెప్పుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ పార్ట్లో మరొక 100 క్వశ్చన్స్ చెప్దాం. సో అలా మనం టోటల్ అన్ని బిట్స్ కూడా కవర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ బై.